ప్రేమ. దీని గొప్పదనం గురించి, త్యాగం గురించి ఎంతోమంది మహానుభావులు ఎన్నో రకాలుగా చెప్పారు. అందువల్ల ఇప్పుడు నేనొచ్చి కొత్తగా చెప్పేదేం లేదు. కానీ ఈ రోజుల్లో ప్రేమ గురించి చెప్పాలంటే రోజు మనం వాడిపారేసే డిస్పోజబుల్ ఐటమ్ అయింది. ఇందులో కొంచెం డెప్త్ వెళ్తే ఒకేసారి ఎంతమందిని ప్రేమిస్తున్నాం, ఎన్ని రోజులు ప్రేమలో ఉన్నాం, అసలు ప్రేమిస్తున్నట్టు ఎలా నటిస్తున్నాం, ఇలా నేటి యువత మనస్తత్వం వాళ్లకే కాదు వాళ్లను కన్న తల్లిదండ్రులకు కూడా అర్థం కావట్లేదనేది పచ్చి నిజం. అలా నేను చూసిన రెండు నిలకడలేని మనస్తత్వాల్ని మీకు పరిచయం చేద్దామని చేసిన ప్రయత్నమే ఈ రోజుల్లో. ఇతని పేరు శ్రీనివాస్, సాఫ్ట్వేర్ ఇంజనీర్. ఇతని ఆఫీస్ అవర్స్ స్టార్ట్ అయ్యి 1 అవర్ అయింది. అయినా ఈ టైంలో కేఫ్లో ఉండటానికి కారణం లవ్. ఏమైందిరా? ఏమైంది? కడుపైంది. కడుపు? ఈ అమ్మాయి పేరు శ్రేయ. నిషిత ఇంజనీరింగ్ కాలేజీలో బీటెక్ ఫైనల్ ఇయర్ చదువుతుంది. ఈమె క్లాస్ కూడా స్టార్ట్ అయ్యి 1 అవర్ అయింది. కానీ క్యాంటీన్లో ఉండటానికి కారణం ఫ్రెండ్షిప్. లవ్ చేస్తున్నాడంట. 2 ఇయర్స్ నుంచి క్లోజ్ ఫ్రెండ్ అంటూ ఇప్పుడు లవ్ అంటున్నాడు. అయిపోయింద్రా, నాకు అసలు అమ్మాయిలే కలిసిరారు. 6 ఏళ్ల కెరియర్, టైం, డబ్బులు అన్నీ వేస్ట్ అయిపోయాయి. 10th లో కృష్ణ, ఇంటర్లో ప్రణయ్, ఇప్పుడు కిషోర్. ఫ్రెండ్షిప్ చేసినంతసేపు బాగానే ఉంటారు, సడన్ గా ఏం మారగం పుడుతుందో. లవ్ వంకాయ అంటూ ఎక్కేసింది, ఫ్లైట్ ఎక్కేసింది 3 లక్షల క్యాష్తో. నన్ను నిలువు నా ముంచేసి గీత, శైలు, పద్మ, ఇప్పుడు ఈ రజని. తిప్పాయి తిప్పాయి తిప్పాయి. నా బైక్లో పెట్రోల్ అయ్యేదాకా తిప్పాయి. వాటిని మేపి మేపి నా జోబులు ఖాళీ అయినాయి తప్ప. అసలు ఒక అబ్బాయి ఫ్రెండ్గా ఉండి బాధలు సంతోషాలు షేర్ చేసుకుంటాడు అనుకుంటే వీళ్ళేంటే? చివరికి వాళ్ళకి కావాల్సింది అది అని తెలిసిన తర్వాత అసలు మగజాతి మీదే విరక్తి పుడుతుంది. మరీ డబ్బుల కోసం ఎలా చేస్తారంటవా? ఎందుకుండర్రా, ఈ రజనీ లేదు, మగాన్ని నలిపేయడానికి పుట్టిన ఆయుధమేరా ఈ ఆడది. నాకు ఎవరు వద్దు, ఎవరి ఫ్రెండ్షిప్ వద్దు. ఎవరితో ఫ్రెండ్షిప్ చేసినా చివరికి అక్కడికే వచ్చి ఆగుతున్నారు. అందుకే ఈ రోజు నుంచి అసలు బాయ్స్కి దూరంగా ఉండాలనుకుంటున్నాను. ఇప్పటి వరకు నిజమైన ప్రేమ కోసం చూశాను, అది దొరకదని తేలిపోయింది. ఇవాళ నుంచి దేనికి రూపాయి పెట్టక్కర్లేదు. నా రూపాయి నాది, నా పెట్రోల్ నాది, నా లైఫ్ నాది. బాయ్స్ లేకుండా మనం ఉండలేం. బాయ్ ఫ్రెండ్ అనేవాడు దేవుడిచ్చిన ఏటీఎం కార్డే. అంత లేదు, బాయ్ ఫ్రెండ్ లేకుండా నేనుండి చూపిస్తాను. నా లైఫ్ లో లవ్ అనేదే లేదని ప్రూవ్ చేస్తా. సిగరెట్ తాగుతూ ఇక తాగనన్నోడిని, మందు కొడుతూ ఇక మానేస్తానన్నోడిని, అమ్మాయిల వెనకాల తిరుగుతూ ఇక అమ్మాయిల జోలికి వెళ్ళనోడిని నేను నమ్మను. ఎందుకంటే అవి మన కంట్రోల్లో ఉంటాయని మనం అనుకుంటాం, అవి ఎప్పుడో మనల్ని కంట్రోల్లో పెడుచుకుంటాయి. అరే సీరియస్గా చెప్తున్నాను నేను, ఇంకోసారి లవ్ కానీ అమ్మాయిలు ఊసు కానీ ఎత్తితే నీ చొప్పు తీసుకొట్టు. కావాలంటే వాళ్ళ నుంచి నువ్వు నాతోనే ఉండు. చూద్దాం. అదండి సంగతి, పర్సన్స్ వేరైనా ప్రాబ్లమ్స్ ఒకలాంటివే. అబ్బాయిలకు దూరంగా ఉంటానంటున్న ఈ అమ్మాయి, అమ్మాయిల జోలికి వెళ్ళనంటున్న ఈ అబ్బాయి, ఈ రోజు నుండి వీళ్ళ సోలో లైఫ్ని ఎలా లీడ్ చేశారో వీళ్ళిద్దరి మధ్య జరిగే ఆ రింగ్ ట్రింగ్ ఆటను చూద్దామా? రోజుల్లో రింగ్.
సాక్షి ఉండబోదురో ఈ రోజుల్లో రాతే రాసి ఉంటాడయ్యో ఐనున్నోడు నీ ఫ్యూచర్ లో గడిచేండి దారుల్లో తిరిగేండి మలపుల్లో చేరుతావు నీ మజిలీ డ్రింక్ 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 డ్రింక్. హలో, ఎక్కడున్నావే? నేను కాలేజ్ బస్ స్టాప్ వెళ్తున్నాను. ఇక్కడ కిషోర్ గాడు నీకోసం గాలి ఇచ్చేస్తున్నాడు, పంపించమంటావా? నా గురించి వాడికి ఏం చెప్పకు. ఓకే ఓకే, బాయ్. శ్రేయా, ఏంటి అంటారుగా, కిషోర్ గారు రాలేదా? వాడికి నాకు కట్ అయింది. కట్ అయిందా? వావ్, ఎన్నాళ్ళ ఖాళీ అయ్యా శ్రేయ. అయితే నీ పోర్షన్ లో అద్దెకి దిగొచ్చు అనమాట. మరి బ్యాచిలర్స్ ఇస్తావా? జస్ట్ జోకింగ్, ఎందుకంత కోపం? చలో హాయిగా చాక్లెట్ రూమ్ కెళ్ళి నోరు తీపి చేసుకుని సినిమాక్స్ లో మ్యాట్ని చూసుకుని మెల్లగా ఇంటి దగ్గర డ్రాప్ చేస్తా. నీకు బాయ్ ఫ్రెండ్ లేడు, చాలా పనులు ఉంటాయి. ఒక్కదానో నీ ఎన్నాళ్ళు ఉంటావో చెప్పు. ఎవడో ఒకడు బండి ఎక్కాలి, అదేదో నా రెక్కు యమహా RXZ, స్మూత్ గా స్పీడ్ గా వెళ్ళిపోద్ది. దాని మీద ఒక్క రౌండ్ వేస్తే నన్ను ఆ రౌండ్స్ ని అస్సలు మర్చిపోలేవు. ప్లీజ్ 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 నీ కాల్ పట్టుకుంటా, ప్లీజ్ దా దా దాన్ని దా ఎక్కు దా. హలో హలో శ్రియా, వెళ్ళిపోతావేంటి, ఆలోచించుకో. ఇదిగో బ్లాక్ బెర్రీ సిమ్మేసి రీఛార్జ్ చేయిస్తా ఫుల్ చాక్ చాయ్. బ్లాక్ బెర్రీ నచ్చని చెరి గర్ల్ ఉంటుందా? గుడ్ గర్ల్. ఓ గాడ్, చూసేసిందిరా బాబు. ఆగరాయ్, ఆగమంటే ఆగవే. ఒకసారి బ్యాక్ చూడు. ఏయ్ శ్రీ, ఆగు. పెద్ద జలగ మణిపర్ చూసిందనుకో సప్రింగ్ చేస్తూ. ఆ రజని నీకు హ్యాండ్ ఇచ్చిందంటగా, నాకు తెలుసురా అది నిన్ను ఒంగోబెట్టేసిందని. అయితే ఇంకే నువ్వు ఒంగోబెట్టే. చూడు శ్రీ, అది లేదని బాధపడకు, ఇది ఉంది నీకు. అయినా నిన్ను ప్రేమించడానికి కావాల్సింది లక్, అది ఉంది నాకు. కావలసింది లక్కు కాదే. డోంట్ వరీ, ఈ రోజు నుంచి మనం మంచి లవర్స్. మరి నీ లవ్ ని యాక్సెప్ట్ చేశాను కాబట్టి నన్ను బా చూసుకోవాలి. నువ్వే ప్రపోజ్ చేసి నువ్వే యాక్సెప్ట్ చేస్తావా? నాకు తెలుసు, ఇది పెట్టడానికి రెడీ. ఏ శ్రీ, నాకు ఒక అకౌంట్ ఓపెన్ చేసి దాంట్లో ఎప్పుడు మనీ ఉండేలా చూడాలి. నా కోసం బ్రాండెడ్ డ్రెస్సెస్, కాస్మెటిక్స్, పర్ఫ్యూమ్స్ అన్ని తీసుకోవాలి. రేపు నా బర్త్డే కాబట్టి నన్ను రకరకాల గిఫ్ట్స్ తో ముంచేయాలి. నాకు ఫుడ్ అంటే చాలా ఇష్టం. సిటీలో ఉన్న టాప్ హోటల్స్ నుంచి పెట్టించాలి. ఇంకా డ్రాపింగ్స్, పికప్స్ అన్ని నువ్వే చూసుకోవాలి. ఇంకో విషయం, వీఆర్ జస్ట్ లవర్స్, అలా అలా సరదాగా తిరగాలి. పెళ్లి మాత్రం అమ్మా నాన్నలకి నచ్చిన వాళ్ళనే చేసుకోవాలి. వన్ మోర్ థింగ్, ఈ లవ్ లో నేనేమి ఇవ్వను, నువ్వేమీ అడుక్కోడు. అది కాదు శ్రీ, నువ్వు చెప్పిందల్లా చేసి రావుగడే అన్న దొరుకుతాడని చూసుకో. మాము దేఖ్ రే క్యా పుట్టి హై బాప్, చోకరీ చాయ్ క్యా లే లో. రక్తరా, ఖచ్చితంగా ఎవరితో అమ్మాయి ఉంటది. అమ్మాయరా? ఆగవే, నీ పాటికి నువ్వు తన్నేసి వెళ్ళిపోతే తన్నిచ్చుకోవడానికి మేము ఎదవాలనుకున్నావా? అవునరా, ఎదవలే. మీరు మా మనసులపై కొట్టే దెబ్బలతో పోల్చుకుంటే ఇవన్నీ నథింగ్. మనసుమే కొట్టానా? ఎంత పొగరే నీకు, కనీసం సారీ కూడా చెప్పకుండా వెళ్తున్నావు. అయినా మీ ఆడజాతికున్న బుద్ధి అంతే. ఇంకొకసారి వే అన్నావంటే ఇక్కడే పాతేస్తాను. అమ్మాయిలంటే అంత చీపరా మీకు? ముందు సారీ చెప్పి కదా ఇక్కడ నుంచి. హౌ డేర్ యు టచ్ మీ డర్టీ రాస్కల్. ఏంటే నోరేసుకొని పడిపోతున్నావు? అందం ఉంటే సరిపోదు, ఆడదానికి అనుకు ఉండాలి. అనుకుగా ఉండాలా? ఉంటే బతకనిస్తారా మీ మగజాతి? మీరేమన్నా తక్కువ అంటే ఐసు చూపించి నేల నాకిచ్చేస్తారు. నువ్వు చాలా ఎక్కువగా మాట్లాడుతున్నావు. మాస్టర్ ఏంటి గొడవ? ఈ టాపిక్ ఎక్కడి నుంచి ఎక్కడికో వెళ్ళిపోతుంది. ఇప్పుడు నీ ప్రాబ్లం ఈ దెబ్బ. రండి, ఈ 3000 తీసుకుని లైక్ చేయండి. మీరు బండి ఎక్కడ మాస్టర్? రండి, క్లియర్.
ఇదిగో రాజా, ఇలా కనపడిన దాన్ని అలా పెట్టుకుంటూ పోయానుకో, రేపు పొద్దున నీకు పెట్టడానికి ఎవరు ఉండరు. కొంచెం నువ్వు ఉంచుకో. హలో మాస్టర్, పరుసు పుట్టిందే పెట్టడానికి. అందులో ఆడవాళ్ళ కంటే అస్సలు ఆలోచించను. ఎంత ఉంటే అంత తీసి పెట్టేయడమే. ఏంటి 3,000 ఇచ్చా, బండి ఎక్కచ్చు కదా. నేను ఇంటికి డ్రాప్ చేస్తా. చెప్పు తీసుకుంటాను. అడగకుండా ఇవ్వడం, ఆ తర్వాత అన్ని అడగడం అలవాటు అయిపోయింది ఒక్కొక్కడికి. బ్లడీ ఇడియట్స్. శ్రేయదే ఫస్ట్ ఇయర్ బిందుది ఏదో లవ్ ప్రాబ్లం అంటే మాట్లాడడానికి వెళ్ళింది. ఓయ్ ఆ ఫేస్ ఏంటి, వాడికి ఫోన్ కలుపు, నేను మాట్లాడతా. బిందు ఆగవే. అని ఫీల్డ్కి నన్నే దించాడే, నిజమంటూనే ఫీల్ అయితే ఆ ఫీలింగ్ తోటే ముంచాడే. చీటికి మాటికి కలవద్దు, నువ్వు చాటింగ్ అసలే చెయ్యొద్దు, XXX కబుర్లు చెప్పొద్దు, 3D కలలను కనవద్దు. వద్దొద్దు వెళ్ళొద్దు, ఔటింగ్ అసలే వెళ్ళొద్దు, ఉండొద్దు ఉండొద్దు, నైట్కి కలిసి అసలు ఉండొద్దు. ఏ మీరు ఆగండిరా, ఆ సుధాకి నేను ట్రై చేస్తానుండు. మీరు కాల్ చేసిన వోడాఫోన్ కస్టమర్ వేరే లైన్ లో మాట్లాడుతున్నారు. వేరే లైన్ లో బిజీగా ఉంది, మళ్ళీ ట్రై చేద్దాం. బిజీ కాదు, కుక్క కాదు, సొల్లు సుందరాంగది, మూట చూసి మాటలాడే మ్యాటరే రదానిది. ఆడుపోతే ఈడురా, సెల్లు మోగుతుంటది, నైట్ షిఫ్ట్ లేసి వాగుతూనే ఉంటది. ఒక్కరా ఇద్దరా, అది పబ్లిక్ బూత్రా, తగిలితే బదలని తానే తందానది. పచ్చి బూత్రా. మరి నీలం సంగతి ఏంటే? ఓ షిట్. ఏ మంచి సాఫ్ట్ క్యాండిడేట్ లా ఉన్నాడే. ఏమైంది వాళ్ళ, ఇంతసేపటి నుంచి కొట్టించుకుంటుంటే ఇప్పుడే చేసేది? ఎంతసేపు ఎక్కడ ఉన్నావే, ఎవరితో తిరుగుతున్నావు? బండి మీద ఉన్నాను అభినయ్. అన్ని గమనిస్తున్నానే, నా సెల్లి మధ్య ఎత్తట్లా అదే శేఖర్ గాడిదైతే ఎక్కడ ఎత్తేస్తున్నావు? ఎందుకు అలా మాట్లాడుతున్నావు? రోజు నిన్ను కాపాడుకోలేక చస్తనా. పెట్టే హల్లో అంటూనే హెల్లే చూపిస్తున్నాడే సచినుడు, నన్ను కల్లో నకూడా కమాండ్ చేస్తున్నాడే సూరిగాడు. వీడు డే అండ్ నైట్ డౌట్ తోటి చంపుతుంటాడే సల్లుగాడు. పెళ్లి చేసుకుంటే లైవ్ అంతా నాకు టార్చరే. ఏ శైలు ఫోన్ రా, మాట్లాడు. ఆ శైలు. ఎక్కడ్రా? ఆ వస్తున్నా. కారుందా? ఆ కారుంది. రా మరి, ఇంకేంటి? సరే. ఏంట్రా అంత నీరసం, గర్ల్ ఫ్రెండ్ రమ్మంటే ఎగురుకుంటూ వెళ్ళాలరా. ఎగురుకుంటూ వెళ్ళాలా? అవునా. రీఛార్జ్ కావాలని వాడుకు తప్పుతోందే అక్క, వాళ్ళింటికి అంటూ కుక్కకి హాస్పిటల్ అంటూ లాంగ్ డ్రైవ్ కి రమ్మని కారును తిప్పుతుందే. పిజ్జా బర్గర్ల తింటూ దానం బసమ్మైనట్టు ఎన్నో ఎన్నెన్నో జాతకం. అరే మీ బాయ్ ఫ్రెండ్స్ తోటి మీకు ఫోన్లనే దిప్పలు, నాకు మాత్రం ప్రాబ్లం ఎప్పుడూ నాతోనే ఉంటది. అదిగో ఆడ వస్తుండు చూడు నస్స. లంగా ఓణి లేస్తే నన్ను ఓల్డ్ మోడల్ అంటాడు, స్లీవ్లెస్ లేస్తే ఎక్స్పోజింగ్ ఓవర్ అంటాడు, పోలీలతో మాట్లాడితే నిన్ను చెడగొడతారంటాడు, పొరగాళ్లతో మాట్లాడితే నిన్ను పడగొడతారంటాడు, హైమాక్స్ కెళ్దామంటే అంత పోషన్ ఎందుకు అంటాడు, గోకుల్కి పోదామంటే అది పక్కా మాసు అంటాడు, కాఫీ డేలో కలవమంటే కాస్ట్లీ ఖర్చు వద్దంటాడు, క్యాంటీన్ కైనా రమ్మని అంటే చీప్ టేస్ట్ చీపో అంటాడే. ఇవన్నీ వద్దంటే ఇక ఎట్లా బతకాలి రా. తెలిసిన యద్వా ఎవడన్నా వస్తే బాగున్ను. రండ్రా. ఎంతసేపు అమ్మా?
భయా 1 మినిట్ నా బా ఎక్కడ చచ్చారో అది నీ రజనీ కజిన్ సుస్మిరా ఉంది నా మాట వినురే సుస్మినేరా నా మాట వినరే పెట్టద్రా చెరుకు మిషన్ లో చెయ్యి సర్ప్రైజ్ ఎన్ని రోజులైందిరా నిన్ను చూసి రా 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 కూర్చో 100 ఇయర్స్ రా నీకు ఇలా తలచేనా లేదా అలా ప్రత్యక్షం అయిపోయావు నువ్వు నేను రజనీ ఇలా తింటూ మాట్లాడుకుంటుంటే వాట్ ఏ మెమరబుల్ డేస్ యార్ అరే ఇలా చూడరా నన్ను పోనీలేరా రజనీ పోతేనే దాని కజిన్ నేనున్నానుగా నీకెలా కావాలంటే అలా చూసుకో స్పెక్స్ పెట్టి చూసినా పెట్టకుండా చూసినా నీకు ఫుల్ కంపెనీ ఇస్తా సరేనా భయ్యా అనుకున్నవాడు వచ్చాడు ఆర్డర్ లేలో మేడం మెను ఏమేమి ఉన్నాయి 2 large pizzas, 6 sandwich, 4 spring rolls, 3 chicken burgers, chicken manchuria, chicken kebab, hot dog, black forest, ice cream, chicken rolls, veg rolls, noodles, soup, chicken leg, drumstick, chicken pakoda. That's enough. Bhaiya, 3 cokes. Okay, ma'am. Aim Shri, maatladavem. Naku pelli fix ayindi. Manam enta enjoy chesina? Ee 6 months maatrame. Tarvata maa ayana freedom istado ledo kuda teliyadu. Ee, alla vellipothunnam enti? Ninne? Edo hostels anduki alavatu paddavu kadani offer chesthe? Chudu Susmi. నేను ఇప్పుడు చాలా హ్యాపీగా ఉన్నాను దాన్ని నమ్మినందుకు నాకు బాగా బుద్ధి చెప్పింది అట్లీస్ట్ ఈ బిల్ కట్టి అయినా సారీ యార్ నేను ఇప్పటి వరకు మనీ పెట్టిన చాలు ఇక మీదట అమ్మాయిలకు పెట్టదలుచుకోలేదు ఏంటి పిల్ల అంటే పెళ్లి చేసుకున్న నోట్లో మట్టి కొడతావా ఏ పోరా రారా అర్జెంట్గా ఈ ఏరియా ఖాళీ చేశారు మంజీరాలో మంచి ఫ్లాట్ చూశారు మంజీరా టౌన్ అక్కడ రేట్లు గొప్ప పగిలిపోతాడు కదరా ఏం పర్లేదు ఈ కులు సమాజం నుండి అర్జెంట్గా దూరంగా వెళ్ళాలి అరే ఇక్కడ ఫ్లాట్ దొరికితే పండగే ఆ ఏరియా అమ్మాయిలు దరిద్రం వదిలి వా అదిరిందిరా ఈడెవడో బొమ్మ కూడా ఇచ్చాడు బ్యాచులర్ గేమ్ ఇస్తారా రే నువ్వు ఇక్కడేం మాట్లాడుకుంటా నన్ను ఫాలో అయిపో 304 304 రే నీకు విషయం అర్థమవుతుందా ఇది చూస్తుంటే బాగా ఫ్యామిలీ ఏరియాలో ఉంది బ్యాచులర్ అని తెలిస్తే బాధేస్తారు బాబు వెళ్ళిపోతున్నారా బాబు నువ్వు రారా నువ్వు బ్యాచులర్ నేను ఫ్యామిలీ అదే పుణ్యరా ఇప్పుడే 2 మినిట్స్ బ్యాక్ పెళ్ళైంది 6 నెలలు గడుపుతో యూఎస్ వెళ్ళింది ఎవరు నీ చెల్లి బామ్మతి లక్ష్మి కడిగిన చాలు కాఫీ ఇచ్చే బిల్లు బయట వాళ్ళకి డోరు అయినోళ్ళకి అలా వెనక చెత్తం చూడు ఏదో ఆర్ యు రెడీ అంకుల్ ఆంటీ ఏదో బూతు మాట్లాడబోయి ముఖం అన్నాడు కదా వీడు లేదు సార్ వీడికి కొంచెం నత్తి మాది ఫ్యామిలీనే సి షీఈ్ మై వైఫ్ డెలివరీకి యూఎస్ వెళ్ళింది దేనికి పుట్టపోయే వాడికి గ్రీన్ కార్డ్ కోసం సార్ నమ్మత్తా కావాలంటే మావుడి ముఖం మీద నువ్వు మాట్లాడితే ముఖం అనబాకవయ్యా ఎక్కడో మండుతుంది నాకు సరే కింద వాచ్మెన్ మనేమి ఉన్నాడు వాడి దగ్గర తాళాలు తీసుకుని చూసుకోండి ఓకే ఓయ్ రెంట్ భరించగలరా వాచిపోద్దు మరి పర్లేదు అంకుల్ మొగం అదే ఎక్స్ట్రాలు అంటే అంకుల్తో జోకులేంట్రా గుండె పొద్దున్నే ఎక్కడికి వెళ్ళావరా నీకంటే పెళ్ళి అయిపోయిందని చెప్పు తోడు ఊడిపోయింది అందుకే నా ముఖాన్ని సరిపడే మంచి పేరు కోసం వెళ్ళా క్యాచ్ నా కాన్సెప్ట్ నీకు అర్థం కాలేదురా అమ్మాయిలు వద్దనుకొనే పెళ్ళయిందని చెప్పా ఇప్పుడు చూడు నేను నా సెల్లు ఎంత హాయిగా ఉన్నామో ఒక ఫోన్ లేదు మెసేజ్ లేదు ఏమీ లేదు దాన్ని చూడు డబుల్ సెంచరీ చేసి అలసిపోయిన బ్యాట్స్మెన్ లా ఎంత ప్రశాంతంగా ఉందో బుజ్జిముండ ఎంత ఏం మాట్లాడేదే కాదు ఆ రజనీకి మెసేజ్ పెట్టేటప్పుడు ఎంత నొప్పి భరించిందో ఏంటో ఫోన్ వచ్చిన ప్రతిసారి లో బ్యాటరీ అని ఎన్నిసార్లు సచ్చి బతికిందో ఈ చిట్టి సెల్లు చూస్తుంటే నాలా ఎంతమంది చేతుల్లో బలైపోతుందో తలుచుకుంటేనే భయంగా ఉంది అవునరా మనకు ఆనందం వచ్చినా దుఃఖం వచ్చినా చూపించి దానిపైనే ఎందుకంటే అది మనం ఏమన్నదని మొండి తీరు మనకి నువ్వేం ఫీల్ అవ్వకరా ఈ రోజు నుంచి ఆ సెల్ని నా
సెల్లిలా చూసుకుంటా. ఒరే, సెల్ విషయంలో పడి ఒక విషయం చెప్పడం మర్చిపోయా. మన ఇంటి ఓనర్ కూతురు కత్తిలా ఉంటదంట. ఆ మిస్ నువ్వు మిస్ అయిపోయావు. శ్రేయా, బుక్స్. థ్యాంక్ యూ మమ్మీ. రేయ్, కిందకి రారా, ఎంతసేపు వెయిట్ చేయాలి ఇక్కడ? అన్నా, నాకు ఒక చిన్న డౌట్ అన్నా. చెప్పరా. ఊరి నుంచి పిలిపించి కర్రకి ఆయిల్ పూపించి ఎదురు జీతం ఇస్తున్నావు ఎందుకన్నా? అరే, అది పెద్ద స్టోరీరా. ఆ సినిమాలో కర్రకి ఆయిల్ పెట్టి కొడుతుంటే దెబ్బకి అవతలోడు మట్టమేరా. ఇడేంటి సచ్చిడ్ సాఫ్ట్వేర్. ఓ శ్రేయమ్మా. ఏమైందిరా? పైనుంచి పడిందిరా. ఎవరమ్మా కొట్టింది? నువ్వు గానీ. ఏయ్ మనమా, నిన్నే ఎప్పుడు కరకాయలు రాసుకుంటూ కూర్చుంటా దీతో పెద్ద కత్తిలాగా. రే ఐడబ్బా, నువ్వు చెప్పరా. శ్రేయమ్మలే అన్న, లైట్ తీసుకో. ఏయ్ ఎవరితో అది? ఏయ్ అదుపు, మాట పొదుపు. ఐ కాల్ యు, వెయిట్. ఏంట్రా మనమ్మా? గుడ్ మార్నింగ్ శ్రేయమ్మా. మీరు ఎవరు డబ్బాతో కొట్టారు కదమ్మా, వాళ్ళ కింద వచ్చి గొడవ చేస్తున్నారమ్మా. డబ్బా పెట్టి కొట్టాను, పదివేలు అడుగుదాం. వీడా ఇంటి దాకా వచ్చేసాడా? అమ్మగయ్యాలి గంప, ఇక్కడ బతకనివ్వా. రావే, నీ పని చెప్తా రా. ఏంట్రా నీ గొడవ? ఎన్ని రోజులు తిరుగుతారా దెబ్బేసుకుని? మనమ్మా పోలీసులకు ఫోన్ కలుపు, నీ కుమ్మిచ్చేద్దాం. పిల్లవే పోలీసుల్ని, నేను పెడతా అటెంప్ట్ మర్డర్ కేసు. కోకటి నెలతో మనుషులు చంపుతున్నావు అని. ఏంటి, మొన్న ఎప్పుడో కొడితే ఇప్పటిదాకా ఉంటుందా ఈ దెబ్బ? సోది చెప్పకు. మొన్న దాని గురించి ఆవిడ అడిగాడే, ఇప్పుడు తగిలిన దాని గురించి. మా వాడు కింద వెయిట్ చేస్తుంటే కోకటి నెట్టు కొట్టు, ఆడు ముఖం బద్దలేసిపోయింది. అసలు నిన్నెవరు ఇక్కడ వెయిట్ చేయమన్నారు? మేము రెంట్ కడుతున్నాం, ఇదంతా వాడుకుంటాం. ఏంటి రెంట? పైన 304 లో దిగాం. అమ్మా కర్ర తడారిపోతుంది, ఓ రౌండ్ వేసామంటరా? మనమ్మా కాస్త ఆగు, నేను చెప్తానుగా. సారీ యార్, పొరపాటున తగిలింది, డోంట్ మైండ్. మొన్న మీరు కొట్టిన దానికి ఇక్కడికి 3 కుట్లు పడ్డాయి. చిరిగిన ప్యాంటు కుట్టుకున్నట్లు ఎన్నిసార్లు కుట్టేసుకున్నాడు చెప్పన్నాడు మొహం అది. మాస్టర్ ఈ 2000తో ఈ దెబ్బ తుడిచేయండి, నేనున్నా కదా. ఇట్స్ ఓకే, నో ప్రాబ్లం. కైరజ, ఆ లుంగి ఏంటి, ఆ ల్యాప్టాప్ ఏంటి, ఆ గెటప్ పెట్టి పోలే, మన ఖర్చులకి అయితే వచ్చేసి. శ్రేయా, మొత్తం 5000 అయింది, మరేమైనా. మనమ్మా నీ ఓపిక కానీ. మమ్మీ మమ్మీ, 304 బ్యాచులర్స్ కి ఇచ్చింది ఎవరు? మీ డాడీ ఇచ్చారు. అయినా వాళ్ళు బ్యాచులర్స్ కాదు, ఫ్యామిలీనే. ఆ అబ్బాయికి రీసెంట్ గానే మ్యారేజ్ అయిందంట. వాళ్ళ ఆవిడ పుట్టింటికి వెళ్ళింది డెలివరీ కోసం. బావా బామర్తలు ఉంటున్నారు. పెళ్ళైందా వాడికి? అలా లేడే. మగవాళ్ళకి పెళ్ళైతే గుర్తు పట్టడం చాలా కష్టం, అదే ఆడవాళ్ళకి పెళ్ళైతే మాత్రం కనిపెట్టేయచ్చు. ఎందుకంటావా? పోతేగా అమ్మాయి ఫోటో పెడితే చాలు, యాడ్ రిక్వెస్ట్లతో చంపుతారు తవలు. ఈ టైంలో ఎవరప్పా? హలో. ఏంట్రా బంగారం, నన్ను అలా వదిలేసావు? కిషోర్? అవునరా, నువ్వు నా ఫోన్ ఎత్తట్లా కనిపించట్లా మాట్లాడట్లా, ఇదేనా మన ఫ్రెండ్షిప్? నీ ఫ్రెండ్షిప్ ఫ్రెండ్షిప్లా అనిపించట్లేదు, నీ బిహేవియర్లో ఏదో చేంజ్. నాకు నచ్చట్లేదు. ప్లీజ్ రా, ట్రై టు అండర్స్టాండ్ మీ. మనది ఫ్రెండ్షిప్ కాదు, లవ్. అసలు నా డ్రీమ్స్ లో నువ్వు ఎలా కనిపిస్తావో తెలుసా? సెక్సీగా, న్యూడ్గా. కిషోర్ స్టాప్ ఇట్, నేను ఇక ఫోన్ పెట్టేస్తా. ఏంటి పిచ్చి పిచ్చి నాటకాలు ఆడుతున్నావా? నాతో 2 తిరిగి అవి కొనిపించి ఇవి కొనిపించి ఇప్పుడు అవసరం తీరాక వదిలేస్తావా? నరుకుతా. నీకింత పెట్టుబడి పెట్టిన నాకాక ఇంకెవరికి ఇస్తావే నీ మనసు? రేపు కాలేజీకి రా, మనది ఫ్రెండ్షిప్ కాదు లవ్ అని కన్ఫర్మ్ చెయ్యి. అగా ఓ ముద్దు పెడుతున్నా పెట్టించుకో, ఇప్పుడు ఫోన్ పెట్టు.
వదిలేసి వెళ్ళిపోతాను మమ్మీ. వెళ్దూగన్ బేబీ, పడుకోరా. కన్సల్టెన్సీ వాళ్ళు ఇచ్చిన పేపర్స్. అయినా యూస్ వెళ్దాం అనుకున్న దాన్ని పాస్పోర్ట్ కోసం ముందే అప్లై చేసుకోవాలి. ఇంత డిలే చేస్తేలా, రేపటి నుంచి నేను ఉండరు. మరి ఒక్కదాని ఎలా చూసుకుంటావో ఏమో. పద ఆంటీ, డిస్టర్బ్ చేయలేదు కదా? లేదండి. వావ్, ఇల్లు చాలా బాగా సర్దుకున్నారే. ఆడపిల్ల లేని సంసారం కదా, అందుకని చికెన్ ఫ్రై చేసి తీసుకొచ్చాను. అంత బాగుంటుందని చెప్పాలా? మీరు కూర్చోండి, కూర్చోండి ఫస్ట్. సో గ్యాదర్ ఆల్ ద డేటా రిగార్డింగ్. మీ బావ ఎవరితోనూ ఫోన్ లో మాట్లాడుతున్నట్టున్నాడే. వాళ్ళ వైఫ్ తో కదా? కరెక్ట్ చెప్పారండి. లవ్ మ్యారేజా? లవ్ అంటే లవ్ కమ్ అరేంజ్ మ్యారేజ్ అండి. ఏంటి నా కొంప కాల్ చేస్తున్నట్టున్నాడు? మీరు కూర్చోండి, నేను లోపల విడిచి వస్తాను. హాయ్ ఆంటీ. హాయ్. అయ్యో, నువ్వు మాట్లాడుకో బాబు. ఇంకా మాట్లాడితే ఏం చెప్తాడని? అరే, చెప్పడం అంటే మర్చిపోయాను. ఒకసారి అమ్మాయికి ఫోన్ కలుపు. ఎందుకంటీ? ప్రెగ్నెన్సీలో 190 ఉంటాయి అన్నట్టు. ఇప్పుడు అమ్మాయికి ఎన్నో నెల? నాలుగు. ఆరే, 4 2 6 3 3 6 అన్ని కలిపిన 6 అవుతుంది కాబట్టి 6. ఇన్ని ఆర్లు అంటే కష్టమేలే బాబు. రే, నీ ఫోన్ వస్తుందో. హాయ్ స్వీటీ, మా ఫ్లాట్ ఆంటీ మాట్లాడతారంట, ఒకసారి మాట్లాడు. అలా ఆంటీ. గొంతు ఏంటి అలా ఉంది? మూడు మార్చు. వాయిస్ మోడ్. ఇదిగో ఆంటీ. హలో, ఏంటమ్మాయి, బాగున్నావా? బాగున్నానంటీ. రోజు రాత్రిపూట పడుకోబోయే ముందు పాలల్లో కుంకుపు వేసుకొని తాగు, చక్కటి మొహంతో పుడతాడు బిడ్డ. ముఖం కోసం డైలీ ఫుల్ బాటిల్ తాగుతానంటీ. ఫుల్ బాటిలా? నీకు కూడా మీ అన్నయ్యలా నత్తుందా? అంటే మా ఫ్యామిలీ అంత టైప్ ఆంటీ, అందరికి నత్తుంది. సర్లేమ్మా, ఉంటాను. అలాగే ఆంటీ. మీ అంకుల్ వచ్చినట్టున్నారయ్యా, వస్తాను. రా కిషోర్ని మొబైల్ చేస్తుంటే లిఫ్ట్ చేయవంటే కనీసం ల్యాండ్ లైన్ అయినా తీ. తీ బంగారు, నీతో మాట్లాడాలి. తీ, ఎత్తు ఎత్తు, తీ తీ, మాట్లాడు, తీ మాట్లాడు, తీయవే. హలో. హలో శ్రేయా, నేనే. నువ్వా? నువ్వేంటే ఇలా ఇష్టం వచ్చిన నంబర్ నుంచి కాల్ చేస్తున్నా? సంతోష్ దే బెంగళూరు నుంచి వచ్చాడు, కలుద్దాం అంటున్నాడు. రావే. అసలే టెన్షన్ లో ఉన్నానంటే కిషోర్ గాడి వల్ల ప్రాణం పోతుంది ఇక్కడ. సారీ, నేను రాను. హే కమ్ ఆన్, మేము ఆల్రెడీ మంజీరా దగ్గర వచ్చేసాం, నువ్వు కాంగా ఇంటి కిందకి రా ప్లీజ్. సరే. వద్దు భార్గవి, నీ టేస్ట్ నాకు తెలుసు, ఎందుకంటే డైలీ ఫాలో అయ్యేది అదేగా. నో డౌట్ భార్గవి, వాడు నిన్ను లవ్ చేస్తున్నట్టున్నాడు. వాట్ అబౌట్ యూ? అంత సీన్ లేదే, నాకు వాడి మీద ఎలాంటి ఫీలింగ్స్ లేవు. అయినా లవ్ అనే మ్యాటర్ కి నేను చాలా దూరం. మరెందుకు ఇలా వాడికి నీ మీద ఎక్స్పెక్టేషన్స్ పెంచుతున్నా? నేను ఇలా ఫ్రెండ్షిప్ అన్నందుకే ఆ కిషోర్ గాడు నాకు చుక్కలు చూపిస్తున్నాడు. నా మాట విని ఏదో ఒకటి తేల్చేయి. నీకోటి అర్థం కావట్లేదు శ్రేయా, వాడికి ఇప్పటికిప్పుడు నేను నిన్ను లవ్ చేయట్లేదు, నన్ను లైట్ తీసుకొని చెప్పేయచ్చు, కానీ దాని ఎఫెక్ట్ నా కెరియర్ మీద పడుతుంది. ఐ డోంట్ గెట్ యు. చెప్తా విను, నేను ఇంకా 2 semesters ఫీజు కట్టాలి, తర్వాత మాస్టర్స్ చేయాలి యుఎస్ లో. ఈ మెయింటెనెన్స్ అంతా వీడే చూసుకోవాలి. ఇవన్నీ ఫుల్ఫిల్ అవ్వాలంటే వీడికి లవ్ లో ఎలాంటి క్లారిటీ ఇవ్వకుండా ఇలానే మెయింటైన్ చేసుకుంటూ మధ్య మధ్యలో 2-3 టచ్లు ఇచ్చుకుంటూ లాస్ట్ కి
వాడిచ్చితే ప్రపోజ్ చేయించుకొని. అవునా? అలాగా? సారీ బేటా, నీ మీద నాకు ఎలాంటి ఫీలింగ్స్ లేవని లాస్ట్కి ఇలా చేతులు కడిగేసుకోవాలి. భార్గవి, ఇస్ ఇట్ రైట్? రైట్ కాక మరి రాంగ్ ఏంటే, దేవుడు అబ్బాయిలాగా మనకు మంచి బలాన్ని ఇవ్వకపోయినా అవసరానికి వాడుకోవడానికి కొన్ని ఆయుధాలు ఇచ్చాడు. అవి ఎలాంటి మగాడైనా ఎంతటి పొజిషన్లో ఉన్నా తీసుకొచ్చి మన కాళ్ళ దగ్గర పడేస్తాయి. అయినా నీకో విషయం చెప్తాను విను, అబ్బాయిల గురించి ఈ రోజుల్లో అంత ఆలోచించకూడదే. వాడు దేని ముఖం చూడకుండానే ఇంతేజ్ వరకు ఆగుంటాడంటావా? బాయ్స్ ఇంటి దగ్గర ఒకదాన్ని, బస్ స్టాప్ లో ఒకదాన్ని, కాలేజ్ లో ఒకదాన్ని, ట్యూషన్ లో ఒకదాన్ని, ఇలా గల్లీకి ఒకదాన్ని మెయింటైన్ చేస్తూ కనిపించిన దానికల్లా వాళ్ళ సెల్ ఫోన్ నెంబర్లు పాంఫ్లెట్లు పంచినట్టు పంచుతున్నారే. అంతేకాదే దొరికిందానల్లా ఇంప్రెస్ చేసి ఎప్పుడెప్పుడు పడగొడదామా అని గోతి కాడనక్కల్లా కూర్చుంటున్నారు. అది కాదే శ్రేయా, వాళ్ళ నమ్మి పోనీలే మన కోసం ఇంత కష్టపడ్డారని కొంచెమైనా కాంప్రమైజ్ అయ్యి ఏమైనా ఇచ్చావే అనుకో, అంతే నెక్స్ట్ డే మన చేతిలో చిప్పే. అందుకే మనం దూరం నుంచే చెప్పాలి. క్యా లడ్కీ లోగే రే, దునియా పూరా ఖరాబ్ హో గయా. ఆడిని చూడు, గర్ల్స్ దగ్గర కంటే పురిపి నెమ్మల్లాగా ఎగురుకుంటూ వస్తున్నాడు. హే సారీ లేట్ అయింది. నువ్వు లేట్గా వచ్చినా లేటెస్ట్గా వస్తావురా. థ్యాంక్స్ డాల్స్. ఏడుచోలు. This is for you, Bhargavi. ఏంటిది? నువ్వు జిఆర్ఈ రాస్తే నీకు గిఫ్ట్ ఇస్తానన్నాను కదా, ఐఫోన్ 4G. వావ్, థ్యాంక్ యూ సంతు, సో స్వీట్ ఆఫ్ యూ. వెల్కమ్. బాయ్ శ్రేయా. ఓకే బాయ్ సంతు. థ్యాంక్స్ ఫర్ ది గిఫ్ట్. ఎనీవేస్ టేక్ కేర్. ఏడవచ్చు. బాయ్. సంతోష్, ఎందుకు ఇంత ఎమోషనల్ అయిపోతున్నా? 10th నుంచి భార్గవి అంటే నాకు చాలా ఇష్టం. వితౌట్ భార్గవి ఐ కాంట్ లివ్ శ్రియా. ఎందుకురా మీ బాయ్స్, మంచి ఫ్రెండ్స్ లా ఉండొచ్చు కదా. లవ్, ఇవన్నీ ఇట్స్ అ పెయిన్ యు నో. ఐ లవ్ దిస్ పెయిన్. ఐ లవ్ భార్గవి. ఇన్ కేస్ భార్గవి నిన్ను లవ్ చేయకపోతే? చచ్చిపోతానంతే. ఓ గాడ్, ఇక నిన్న దేవుడే కాపాడాలి. ఎనీవే ఏదైనా అవసరం ఉంటే నాకు ఫోన్ చేయి. ఇక్కడ సైడ్ కాపు, ఇక్కడ నుంచి నడుచుకుంటూ వెళ్ళిపోతాను. వీడేంటి లిఫ్ట్ దగ్గర? నా టైం బాగున్నట్లేదు. ఇంత కట్టింగ్ ఇస్తున్నాడు, ఇప్పుడు వీడితో లిఫ్ట్లో వెళ్ళడం అవసరమా? ఈడేంటి ఇలా ఉన్నాడు? ఈడికి తోడే అది. మమ్మీ, కిషోర్ గడు హింసించేస్తున్నాడు. మెయిల్లో చండాలమైన ఫోటోస్ పెడుతున్నాడు. ఆ మెయిల్ ఐడి మార్చేయచ్చు కదరా. అది సరే, ఈరోజు పాస్పోర్ట్ ఆఫీస్కి వెళ్ళాలి. ఒక్కదాన్ని వెళ్ళాలంటే భయం వేస్తుంది. నువ్వేమో రాలేవు. పోనీ నీ ఫ్రెండ్ ఎవరినైనా తీసుకెళ్ళచ్చు కదా. ఎవరు వస్తారు? ఎవరు పండ్లు వాడుకున్నాయి? పోనీ ఎదురింటి అబ్బాయి వస్తాడేమో అడుగుదామా? వాడా? మాడు మొహోడు, నన్ను చూస్తేనే ఫేస్ తిప్పేసుకుంటాడు. నేనేదో వాడి సొమ్ము తినేస్తున్నట్టు. చూసావా, నిన్ను చూస్తే పెళ్లి కాని వాడైతే నోరెళ్ళు పెడతాడు. పెళ్ళైన వాడు కాబట్టి పరాయి స్త్రీని కన్నెత్తి కూడా చూడు. సో ఫుల్ సేఫ్, జాగ్రత్తగా తీసుకెళ్లి తీసుకొస్తాడు. పద వెళ్ళి అడుగుదాం. అరుపు వింటే ఆ ఆనందమే వేర్రా. అందుకనే నా వారానికి ఒక్కసారి స్నానం చేయాలి. నేను చూడు ఎంత ఉల్లాసంగా ఉన్నానో, ఎంత ఉత్సాహంగా ఉన్నానో. కమ్మటి కప్పు. ఈ అపార్ట్మెంట్ నుండి వెళ్లే లోపు 10 మంది కూలీలు పెట్టి చంపించా. వెళ్ళి మాట్రే. నా వల్ల కాదు రే, ఆడు రెంటోలు అంటేనే పురుగులు కంటే హీనంగా చూస్తున్నాడు. ఎల్లు ఆడనేమో. ఆంటీ మీరా, సారీ అండి, 1 మినిట్. చెప్పానా వీడి దగ్గర చాలా ఎదవేషాలు ఉన్నాయని? ఇదేంటి అలా మంది వచ్చింది? చెప్పండి ఆంటీ. ఏం లేదు బాబు, మా శ్రేయాని కాస్త పాస్పోర్ట్ ఆఫీస్ వరకు తీసుకెళ్తావేమోనని ఒక్కరితే వెళ్ళటానికి భయపడుతోంది. భయమా? ఏం చేస్తావు ఇంట్లో?
ఏం బాబు తీసుకెళ్తావా? అది కాదు ఆంటీ, యాక్చువల్గా నా బైక్ ప్రాబ్లమ్ వస్తే సర్వీసింగ్ ఇచ్చాను. పోనీ మా అమ్మాయి బండి వేసుకెళ్ళండి. అలా కాదంటీ. ఏం అక్కర్లేదులే, నువ్వు రామమ్మీ, నా కోసం ఎవరిని బతిమలాల్సిన అవసరం లేదు. మన మనమ్మని తీసుకెళ్తాను, నేను చెప్పినట్టు వింటాడు, నా కోసం ప్రాణం పెడతాడు. నువ్వు పద. ఇదిగో నీ వాట, మళ్ళీ లంచ్ అడుక్కోరే. రేయ్, ఎక్కడ తినేది? ఎక్కడ తిన్నా ఇక్కడికే కదా రావాలి. సరే కానీ ఆంటీ ఏమన్నా ఫీల్ అయి ఉంటుందంటావా? ఏమో నాకేం తెలుసు, నీకే తెలియాలి. ఆవిడ తెచ్చిన కర్రీ తింటావుగా, అప్పుడు తెలీదా? ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో అది కరెక్టే రోయ్. మరి అలాంటప్పుడు తీసుకెళ్ళచ్చు కదా. తీసుకెళ్ళచ్చు. ఒకదాన్ని అంటించుకున్నందుకే పేకల్లోతు మునిగి ఇప్పుడిప్పుడే తేలుతున్నాం. మళ్ళీ ఇంకోట బయలుదేరాడండి పెద్ద మన్మధరావు. సార్ గారు ఎప్పుడు వస్తారని తెరిచో కూర్చుంటారు ఇంటి తలుపులు. ఏ అబ్బే, ఊరే ఆ అమ్మాయి నిన్ను హెల్ప్ చేయమంది, లవ్ కాదు. సర్లే, వాళ్ళమ్మ వచ్చి అడిగింది కాబట్టి పనిచేసి పెడతావు. ఎప్పుడు నేను సచ్చాగా? ఏ హ్యాంగ్ అవర్, ఎప్పుడు ఎలా మాట్లాడతావు తెలీదా? ఈసారి వచ్చి అడిగితే డెఫినెట్గా చేద్దాం. చూద్దాం, ఇవాళ మనమ్మ గారితో బయటకు వెళ్ళిందిగా. అన్నా లేవ్ అన్నా, అన్నా కొంచెం లిఫ్ట్ ఇవ్వ, ఆ బండి దగ్గరికి పోనీ అన్న. ఏంటండి గోల? కర్రే ఆయిల్ రాయాలి, కర్ర తీసుకొని చెప్పకుండా వచ్చాడన్నా. ఆబండి ఆబండి అన్నా. మళ్ళీ దిగిపోయాడా? ఎక్కడ చచ్చాడు వీడు? నేర్చుకొని వెళ్తాను చూడు, చూపించు. హాయ్ శ్రీ. పాద్దేవత వస్తుంది, అది కొత్త కొత్త కాన్సెప్ట్ చూస్తుంది. నాకు ఇనోపు లేదు, నువ్వు వినేసి వచ్చి బాయ్. ఇక్కడే ఉంటున్నావా? ఆ రోజు అలా అన్నందుకు సారీ యార్. యాక్చువల్లీ నువ్వంటే నాకు చాలా ఇష్టం శ్రీ. నువ్వు అక్కడి నుంచి వచ్చేసిన తర్వాత నీకోసం చాలాసార్లు ట్రై చేశాను. చూడు, నా మీద ఉన్న ఇష్టాన్ని నీ స్టడీస్ మీద పెట్టు, కనీసం నీ కెరీర్ అన్నా బాగుంటుంది. ఇలా లవ్లు గివ్లు అంటూ నా చుట్టూ తిరక్కు. నీ ఫ్యూచర్ నా టైం రెండు వేస్ట్ అవుతాయి. జెంటల్మెన్ అన్నమాట, నమ్మొచ్చు. మమ్మీ, ఈరోజు మన ఎదురింటి ఫ్లాట్ అబ్బాయిని పాస్పోర్ట్ ఆఫీస్కి రమ్మని అడుగుదాం అనుకుంటున్నాను. నన్ను రమ్మని అడక్కు, కావాలంటే నువ్వు వెళ్ళు. మళ్ళీ అతను రానంటే అసహ్యంగా ఉంటుంది. సరే, నేనే అడుగుతా. కొంచెం చెప్పు శ్రేయ. ఇఫ్ యూ డోంట్ మైండ్, ఈరోజైనా కొంచెం పాస్పోర్ట్ ఆఫీస్ దగ్గర డ్రాప్ చేస్తారా? ఇట్స్ ఓకే, ఐ విల్ కమ్. సారీ మిమ్మల్ని ఏమైనా హర్ట్ చేస్తుంటే. హే, నో ప్రాబ్లం, పర్లేదు. ఓకే. హే శ్రేయ. ఎస్? కొంచెం మనమ్మని మోటర్ ఏమని చెప్తారా? ఇవాళన్నా ఫుల్గా స్నానం చేస్తాను. ష్యూర్. థ్యాంక్ యూ. ఓ గాడ్, ఇంత పెద్ద లైన్ ఉందేంటి? నేనైతే నేను డ్రాప్ చేసి వెళ్ళిపోతా. ఏ శ్రేయా, నీ పనే పోగానే నాకు ఒక కాల్ చేయి. కొంచెం చూస్తూ ఉంటారా, నేను ఇప్పుడే వచ్చేస్తాను. 2 బటర్స్కాచ్. ఓకే మేడం. హా భార్గవి, చెప్పు. నువ్వు పాస్పోర్ట్ ఆఫీస్ దగ్గర ఉన్నావా? అవును, నీకెలా తెలుసు? ఓ షిట్, కిషోర్ గారికి ఇన్ఫర్మేషన్ వచ్చినట్టుంది నువ్వు అక్కడ ఉన్నావని. ల్యాబ్ నుండి యాసిడ్ తీసుకొని బయలుదేరాడు. నువ్వు ఇమ్మీడియట్ గా అక్కడి నుంచి వెళ్ళిపో. ఓ మై గాడ్.
అయ్యో సారీ మేడం, చూడలేదు. వెళ్ళేద్దామా? ఏంటి స్వెట్ పట్టింది, తుడుచుకో. అసలు నీకు సిగ్గుందా? మా అమ్మ నీతో ఎందుకు పంపించింది అనుకుంటున్నావు? ఒక ఆడపిల్ని ఒంటరిగా వదిలేసి వెళ్ళిపోతావా? నాకు ఏదైనా అయితే ఎవరు బాధ్యులు? ఏమైంది ఇప్పుడు? ఈ వాటర్ ప్లేస్ లో యాసిడ్ ఉంటుంటే. యాసిడా? అదెందుకు ఉంటది? ఒళ్ళు పలిసి ఇంకొకసారి నీతో వస్తే చెప్పు తీసుకుని కొట్టు. పదా. ఏమైంది శ్రేయ? అయినా తన అలా ఎందుకు కొట్టుంటది? ఎన్నిసార్లు చూసుకుంటారా చెంపని, ఆగలేతుందిరా. ఏదో సీరియస్ ప్రాబ్లం లో ఉన్నట్టుందిరా. అయినా ఆ ప్లేస్ లో యాసిడ్ ఉండుంటే ముఖం కాలిపోయేది. థ్యాంక్ గాడ్. ఏంట్రా ఆగావు? హే సారీ యార్, యాక్చువల్లీ నిన్న అనుకోకుండా. ఇట్స్ ఓకే యార్, ఒక్కదాంతో సరిపెట్టారుగా. రెండోది ఎక్స్పైర్ చేస్తున్నా. సరే ఎక్కడికి వెళ్తున్నావు? ఈ రోజన్నా పాస్పోర్ట్ వర్క్ కంప్లీట్ చేయాలి. యు వాంట్ మీ టు కమ్? యెస్. నేను ఫ్రీనే. అది కాదురా, నీకేదో పని ఉందని చెప్పు. పని ఉంది నాకు కాదురా, నీకు ఈ రోజు ఎలాగైనా సరే శ్రేయ పని కంప్లీట్ చేసి వస్తా. థ్యాంక్ యూ. ఈ రోజుల్లో రింగ్ అవసరం ఉందే, రింగ్ ట్రై చేసిందే. కంప కింద చుంచలు కాయ విడి కంతులేస్తుంటే మంచం కింద పిల్లి మద్దల ధరు వేస్తుందా. వెళ్దామా? ఆకలేస్తుంది, ఏమైనా తిందామా? సరే ఏం తిందాం? యాజ్ యు విష్, బట్ ఐమ్ ఫీలింగ్ సో హంగ్రీ. 2 టీసీఆర్ బ్రౌనీ. వాట్సాప్ నీ ఏజ్ ఎంత? ఎందుకో ఏజ్ లో పెళ్లి చేసుకున్నావా అని. ఇప్పుడు ఆ మ్యాటర్ ఎందుకు? ఇంకేదైనా. నీ వైఫ్ ఏం చేస్తుంటుంది? స్టడీసా, జాబ్ హోల్డరా, హౌస్ వైఫా? ఇంతకీ పెళ్ళై ఎంతకాలం అయింది? వా, ఆపుతావా నీ ఇంటర్వ్యూ? శ్రేయ, అసలు ఆ కోక్ బాటిల్ గొడవ జరిగినప్పుడు నేను ఇలా కలిసి తిరుగుతానని ఊహించావా నువ్వు? ఇఫ్ యు బిలీవ్ ఆర్ నాట్, మనం ఊహించినవేవో మన లైఫ్ లో జరుగుతూనే ఉంటాయి తెలుసా. ఇలాంటి సోది కబుర్లు మాత్రం బాగా చెప్తావు, కానీ అడిగిన దానికి మాత్రం ఆన్సర్ చెప్పు. అది కాదు శ్రేయ, నాకు యాక్చువల్ గా ఫ్యామిలీ మ్యాటర్స్ డిస్కస్ చేయడం ఇష్టం. వేరే అమ్మాయిల దగ్గర పెళ్లి పెళ్ళా మ్యాటర్ ఎత్తితే చాలు, వాళ్ళే ఎస్కేప్ అవుతారు మీ అబ్బాయిలు. అయినా నా పని మీద వచ్చి నువ్వు బిల్ పే చేయడం ఏంటి? శ్రేయా, ఇట్స్ ఓకే యార్, వి ఆర్ ఫ్రెండ్స్ రైట్? హే సారీ, ఫ్రెండ్షిప్ నాకు కలిసి రాదు. నేను ఎవరితోనైనా క్లోజ్ గా ఉంటే ఆ ఫ్రెండ్షిప్ తొందరగా గడ్డైపోతుంది. అందులో బాయ్స్ తో అసలు ఫ్రెండ్షిప్ చేయను. హే, మాటలో పడి నేను ఫ్రెండ్షిప్ అన్నా? నేను గర్ల్స్ తో ఫ్రెండ్షిప్? నాకు అస్సలు వచ్చిరాదు బాబోయ్. ఎవరు మనీ వాళ్ళు పే చేసుకుంటే ప్రాబ్లమే లేదు కదా. అప్పుడు ఎవరు ఎవరి దగ్గర ఏమీ ఎక్స్పెక్ట్ చేయరు. ఎక్స్పెక్టా? స్ట్రేంజ్. జస్ట్ హోల్డ్ ఆన్ ద లైన్. ఇదిగో ఫోన్, ఎక్కడ పడితే అక్కడ పెట్టి మర్చిపోతావు. ఎవరు? ఎవరో నాకేం తెలుసు, మాట్లాడు. హలో, ఐ యామ్ సారీ రా శ్రేయ, ప్లీజ్ 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 ఫోన్ పెట్టుకో. నువ్వు నన్ను అవాయిడ్ చేస్తుంటే తట్టుకోలేకపోతున్నాను. ప్లీజ్ ట్రై టు అండర్స్టాండ్ మీ. చూడు కిషోర్, నీతో మాట్లాడడం నాకు ఇష్టం లేదు. నిన్నెప్పుడు నేను ఎంటర్టైన్ చేయలేదు శ్రేయ. నన్ను ఎందుకు ఇలా టార్చర్ పెడుతున్నా? అది కాదు, ఇంకెప్పుడు నాకు ఫోన్ చేయకు. ఏంటి మంచిగా మాట్లాడుతుంటే నెత్తికెక్కుతున్నావు? ఎవడే ఆడు, చాక్లెట్ రూమ్ లో సొల్లేస్తున్నావు. నా దగ్గర లేనిదేంటి, వాడి దగ్గర ఉన్నదేంటి? నేను నా మీద మోస్ తగ్గిపోయిందా? కిషోర్, దిస్ ఇస్ టూ మచ్. టూ మచ్ అంటే నువ్వు సెల్ఫిష్.
నీ అవసరాలకి వాడు. మొన్న నేను, ఈరోజు వాడు. నీ టైం దగ్గర పడిందే, ఉండే. నీ కిస్ ఇచ్చి చాలా రోజులు. Are you crying? దేవుడు నన్ను నిజంగానే టెస్ట్ చేస్తున్నాడు. వాట్? ఎనీ ప్రాబ్లం? చిలుకూరు బాలాజీ టెంపుల్లో నాకు ప్రదక్షిణాలు మొక్కుంది. అది తీర్చినందుకే నాకు ఇదంతా జరుగుతుంది అనుకుంటా. ఇఫ్ యు డోంట్ మైండ్, రేపు టెంపుల్కి తీసుకెళ్తావా? ఓకే, ష్యూర్. శ్రేయా. హా మమ్మీ. మమ్మీ పిలుస్తుంది. మమ్మీతో ఈ విషయం చెప్పకు. నో ప్రాబ్లం, విల్ గో. మార్నింగ్ మెసేజ్ చేస్తాను. గెట్ రెడీ. బై. బై. ఎరా బొమ్మర్ది, ఏముండేవు? అప్ప సూపర్ ఉందిరా. నాకు తెలుసురా నేనంటే నీకు చాలా లవ్ అని.
ప్రేమ తొక్క ఏదో గౌరింగ్ ఇప్పుడు వరకు పాటలు పాడుకొచ్చి ఎవరు మాటను ఎరా బామ్మద్ది ఉపేంద్ర సినిమా చూస్తున్నాయంట్రా. ఆయన ఆదర్శంగా తీసుకున్న కొంతమంది రోజు రోజుకి చేంజ్ అవుతున్నారులే, అందుకే ఆ మహానుభావుడు ఆశయాలు ఒకసారి గుర్తు చేద్దామని. రే శ్రేయ గుడికి తీసుకెళ్ళమంది తీసుకెళ్ళా అంతే. నేనేమన్నది రే, ఫస్ట్ వాళ్ళ అమ్మ వచ్చి అడిగిందన్నో తోడుకెళ్ళు కర్రీస్ కోసం కక్కుర్తి పట్టడం ఓకే, సెకండ్ ఆ అమ్మాయి వచ్చి అడిగిందన్నో పని చేసి పెట్టు, థర్డ్ ఇప్పుడు శ్రేయ నన్ను గుడికి తీసుకెళ్ళమంది అన్నో తీసుకెళ్ళు తీసుకొచ్చు, రేపు నిన్ను ఎవరు అడగరు ఏమీ చెప్పరు, ఆ నువ్వే ఎదురు అడుగుతావు. ఓల్డ్ స్టోరీ రిపీట్, దానికంత పెట్టాను దీనికింత పెట్టాను అస్సలు లవ్వే లేదంటావు. వద్దురా నీ ఒక శ్రేయ ఏదో ప్రాబ్లం లో ఉన్నా సెక్యూర్ కోసం రా అంటే వెళ్ళా అంతే. ఈ రోజు సెక్యూరిటీ నాకు లైఫ్ లాంగ్ కావాలంటే అనదు, ఎందుకంటే నాకు ఇక్కడ పెళ్ళయింది అని చెప్పా. ఒక పెళ్ళైన మగాన్ని ఏ అమ్మాయి ప్రేమించదు, అర్థమైందా? ప్రేమిస్తే మరీ అడ్డగోలుగా వాక్కు నిలబడుకో చూద్దాం. లెట్ అస్ సీ ద ప్లే. రే సినిమా ఇంకా చాలా ఉంది రే, వెళ్ళరా బాబు. బా నిద్ర పట్టట్లేదేంటి, శ్రేయకు ఫోన్ చేద్దామా? ఈ టైంలో బాగోదేమో, పోనీ మెసేజ్ చేద్దాం. సర్లే రేపు పొద్దున్న చూసుకుందాం. కష్టపడి అంత దూరం తీసుకెళ్తే కనీసం థ్యాంక్స్ కూడా చెప్పలేదు. హేయ్ థ్యాంక్స్ యార్, ఐఎమ్ ఫీలింగ్ వెరీ గుడ్ నౌ, టేక్ కేర్ బాయ్. ఇంకా పడుకోలేదా ఈ మనిషి? శ్రేయ ఇంకా పడుకోలేదా? ఏం లేదు, యూట్యూబ్ లో స్కూప్స్ చూస్తున్నాను. శ్రేయ నువ్వు అటు గమనించావా, నువ్వు చాలా హ్యాపీగా ఉన్నావు. నువ్వు నా పక్కనుంటే చాలా సెక్యూర్ గా ఫీల్ అవుతున్నాను. ఏ అమ్మాయినా నీలాంటి హస్బెండ్ నే కదా కోరుకుంటుంది. అంత లేదులే, నీ వైఫ్ చాలా లక్కీ. థాంక్యూ, థాంక్యూ వెరీ మచ్. హేయ్ సంబడీ ఇస్ బ్లషింగ్. నథింగ్ లైక్ దట్. అడుగుల సడి కలిసిన ప్రతి నిమిషం గదిలో మొదలైనది తొలి ప్రేమల కథనం. అది ప్రేమే కాదని అనుకున్నా. ఓకే ఇప్పటికి చాలా టైం అయిపోయింది, క్యాచ్ యు టుమారో, బై, పీస్ అవుట్, గుడ్ నైట్. ఎక్కడ తెచ్చాడు బస్ దగ్గరికి రావచ్చు కదా. రే కాల్సిన పొందిరా అక్కడ కాదు కొంచెం కింద అక్కడ. హలో ఎరా, మాయా బస్ దగ్గరికి వచ్చు కదా. పొద్దున్నే అంటే అడ్రస్ ఉందిగా. నేను వచ్చిన ప్రతిసారి ఇల్లు మారుతావు, నేను పాత పట్టుకుని వస్తే నువ్వు కొత్త అడ్రస్ చెప్తావు. అబ్బా ఎవరన్నా కనుక్కోనరా. అదవా ఎక్కడికైనా రా ఇప్పుడు. హలో అంకుల్ ఎక్కడికి వెళ్ళాలి? అదేనమ్మా మంజీరా డైమండ్ సిల్వర్ ఏదో అంటా. ఓ అదా నేనుండేది అక్కడే, రండి. ఓకే అమ్మ. అంకుల్ అటు కాదు ఇటు. అక్కడ సీను అని మా మేనల్లుడు ఉన్నాడు, ఆడు చాలా పెద్ద సాఫ్ట్వేర్. ఎవరు? శ్రీనా. ఆడే బయ్యారం శ్రీనివాసరావు అని పేరెట్టాం, ఆడు స్టైల్ కోసం శ్రీ అని పిలిపించుకుంటాడు. సా అల్లుడు అంటున్నారు అతను పెళ్లి చేసుకుంది మీ అమ్మాయినేనా? ఆ పెళ్ళాడు బూడిదా, ఆడు నా మేనలుడు. సాఫ్ట్వేర్ మంచి భూమిలో ఉన్నప్పుడు మంచి సంబంధాలు వచ్చినాయి, భూమి పడిపోయాక పోయినాయి. ఇప్పుడు మళ్ళీ సాఫ్ట్వేర్ రూపొందుకుందని ఇదిగో ఈ ఫోటోలు అన్ని తెచ్చాను. అతనికి నిజంగానే పెళ్లి కాలేదా? వాట్ డు యు మీన్? అంటే నేను అబద్ధాలు చెప్తున్నానా? నిజాలు చెప్పడం కోసం నాలుగు మీద ఆర్థిక పరుపు పెట్టుకుని ఎలా మర్చబడిందో చూడు. ఈ సత్యరాజు పీక మీద కత్తి పెట్టి అబద్ధం ఆడమన్న ఆడడు, అయినా మా అక్కకు చెప్తూనే ఉన్నాను. వయసులో ఉన్నవాళ్ళు సహజీవనం కోరుకుంటారు, పెళ్లి చేసేద్దామే అని వింటేనా?
అంటే మరి నిజంగానే పెళ్లి కాలేదా? మళ్ళీ అదే మాట, కాలేదు కాదు, మాకు తెలవకుండా కాకూడదు. నువ్వు ఫిక్స్ అయిపో. నువ్వు చాలా మంచిదానిలో ఉన్నావమ్మా. రే ఏంట్రా, ఇద్దరు కలిసి వస్తున్నారు. ఒకసారి అమ్మాయికి క్లోజ్ పేసుకో. అవునరా, శ్రేయ ఎక్స్ప్రెషన్ లో కూడా ఏదో తేడా ఉంది. ఏమన్నా లూజ్ వాగుడు బాగుంటాడంటావా? అసలే మీ మామ నిజం నిప్పుల సీరియల్ డైరెక్టర్. నీకు పెళ్లి కాలేదు విషయం మనం కూడా తెలిసిందనుకో, ఈ ఆయిల్ కరికి ఫుల్ పందురికి. అది చూడు ఎలా పూసేస్తున్నాడు, తన కొబ్బరిని కూడా ఇంత ఇంట్రెస్ట్ గా పెట్టాడు. ఏదవ్వా, హాయ్. ఎక్కడి నుంచి? మా ఊరు నుంచానండి. ఈ సిటీలో అపార్ట్మెంట్స్ కి ఎంతో మంది విజిటర్స్ వస్తూ ఉంటారు, పోతూ ఉంటారు. కానీ మనమ్మగాడు లోకల్, ఆడి గురించి తెలుసుకో. ఆడొక్కసారి కమిట్ అయ్యాడంటే ఆడి మాట ఆడేయండు. ఇంతకీ ఎవరండి ఆయన? నేనే. ఎడతలేహాలా ఆ అమ్మాయితో ఏమైనా చెప్పావు నువ్వు? ఎందుకు అంత కోపంగా ఉంది? చెప్పే ఉంటాడు, మొఖం చూడు. హోయ్, ఏం చెప్పావు సరిగ్గా చెప్పు. అసలేం జరుగుతుందిరా ఇక్కడ? ఈ అపార్ట్మెంట్ ఏంటి, ఈ మనుషులేంటి, వాళ్ళ క్యారెక్టరైజేషన్స్ ఏంటి, ఈ అబద్ధాలేంటి? మీరు చెప్పే మాటలకి మీ ఎక్స్ప్రెషన్స్కి ఎక్కడా పొందన కుదరట్లేదు. ఇక్కడేం జరుగుతుందో నాకు తెలవాలి, తెలవాలి, తెలిసి తీరా. ఇప్పుడు అంతే కదా, ఇప్పుడు నీ ఒంటికి పండిన కొన్ని అబద్ధాలు చెప్తాను, జాగ్రత్తగా డైజెస్ట్ చేసుకో. నువ్వు నాకు పిల్లనిచ్చిన మామవి. నాకు పెళ్ళై 9 నెలలు అయింది. నా బా తర్వాత నేను చెప్తాను. నా కూతురు కడుపు వచ్చింది. అంతేకాదు, నా పిల్లం 6 నెలల కడుపుతో డెలివరీకి యుఎస్ వెళ్ళింది. ఇవన్నీ జాగ్రత్తగా మెయింటైన్ చేయి, అర్థమైందా? అంటే మీరా రండి. ఏంటయ్యా, మీ మామయ్య వచ్చారంట కదా? అవునండి, వాళ్ళ మామయ్య నేనే వచ్చానండి. కూర్చోండి, మీరు ఎలా కూర్చోండి. ఏంటని గారు, అమ్మాయి ఎలా ఉంది? చాలా బాగుందండి. ఇప్పుడు అమ్మాయికి ఎన్నో నెలలు? ఎన్నో నెలలు అంటే 3-4 క్రిందికి నెల 6 నెలలు అన్నట్టు గుర్తు. ఆరే ఆంటీ, మామయ్యకి కొంచెం మతిమరుపు. అయ్యయ్యో పాపం, అదెప్పటి నుంచో. అదే మీరు ఎంటర్ అయినప్పటి నుంచేనండి. భలే తమాషా మనిషి అండి మీరు. ఇంతకీ ఎంతమంది పిల్లలు మీకు? ఎంతమంది అంటే ఎంతమంది అని చెప్పారా? 3-4 ముగ్గురు అంకుల్ చెప్పాగా కొంచెం మతిమరుపు. అదేంటయ్యా, మీ నాన్నగారు వస్తే పలకరించకుండా అలా చూస్తావేంటి? నిన్నేరా. ఏంటి నా కొడుక? ఏంటి నోరు పడిపోయిందేంటి? పడిపోలేదు, ఆగింది ప్రోగ్రామ్ మధ్యలో కేబుల్ సిగ్నల్ లో. అయినా మామయ్యకి ఏం తెలియనట్టు. వీడిదంతా మా అత్తయ్య పోలిక ఆంటీ, నా అత్తి. దాన్ని కూడా లాగేశారు సీన్లోకి. అన్నయ్య గారు వదిన ఎలా ఉంది? ఏమైందండి? మా డాడీకి గ్యాస్ ట్రబుల్. కొంచెం వెళ్ళండి అయ్యా. ఏమైంది డాడీ? అది కిచెన్, అక్కడ పెట్టకు. టొబాకోలు బాబు వెళ్తున్నాయి. వాళ్ళు వెళ్ళిపోయారు లేరా? అమ్మా, ఒక నాయన నిన్న అబద్ధాలా, ఊళ్ళో ఎవడో కేసులో అబద్ధం చెప్పలేక 6 సంవత్సరాలు కోర్టు చుట్టూ తిరిగాను. నిజం చచ్చిపోద్దేమో నాన్న చిన్న భయంతో. అయ్యి బాబోయ్, నన్ను వదిలేయండిరా. ఇప్పుడే మా ఊరు బస్ ఎక్కినే వెళ్ళిపోతాను. అది కాదు మా. వద్దురా, 3 అబద్ధాలకే 30 మోషన్స్ అయినాయి. నా ప్రాణాల మీద ప్రేమ ఉంటే నన్ను వదిలేయండిరా, దండం పెడతాను. ఒరే బ్యాగ్ తీసుకెళ్ళి బండి తీసి. సరే. ఒరే మేనలుడు, చెప్పమయ్యా. ఇన్ని అబద్ధాలు చెప్పి హైదరాబాద్లో బతకడం అవసరం అంటావా? ఒరే బండి స్టార్ట్ చేయరా. చేశా. గేర్లో పెట్టు. పెట్టా. నేను ఇడుకో నిజం చెప్తాను. చెప్పు. చెప్పినండి, నువ్వు వెళ్ళిపో, లేకపోతే నన్ను చంపేస్తాడు. ఏంటి? ఒరే అల్లుడు, చెప్పమయ్యా. నీకు పెళ్ళి అవ్వలేదని అమ్మాయికి చెప్పేసి అనరా.
మేడం శ్రేయ గారి కోసం ఎవరు వచ్చారండి? శ్రేయ గో. ఏంటే నా ఫోన్ లిఫ్ట్ చేయట్లా? ఎక్కడికి వెళ్తావే? ఆగవే. ఆగవే. ఏంటే నాటకాలు ఆడుతున్నావు? ఫోన్ కట్ చేస్తున్నావేంటే? కనిపిస్తున్నానా? నీకు అవసరమైనప్పుడు నీ పని ఉన్నప్పుడే మాట్లాడతావా? అవసరానికి వాడుకు కిషోర్ గళ్ళ ఎదవని అనుకున్నావా? చంపేస్తా, జాగ్రత్త. మాట్లాడవేంటే? నోరు పడిపోయిందా? నిన్నేనే నన్ను అవాయిడ్ చేస్తావే? ఎంతమంది జీవితాలతో ఆడుకుంటావే? అయిపోయింది. ఇవాళ్ళతో నీలా అబ్బాయిలు వాడుకునే అమ్మాయిలందరికీ ఆన్సర్ ఇస్తావు. ఇంకోసారి ఎవరితైనా అక్కడికి తీసుకెళ్ళు, ఇక్కడికి తీసుకెళ్ళు, అది కొనిపెట్టు, ఇది కొనిపెట్టు, సినిమాలు, షాపింగ్లు, బేకరీలు, బొచ్చు, బొకడ అడగాలంటే భయపడేటట్టు చేస్తా. హే విను, నేను నిన్ను లవ్ చేస్తున్నా, నువ్వు నన్ను లవ్ చేయాలంటే మమ్మీ, తెల్లవారుజామున వచ్చిన కళ్ళు నిజమవుతాయని చెప్పావు, నిజంగానే నిజమవుతాయా? ఖచ్చితంగా నిజమవుతాయి. అర్థమైందా? నీకు 5 నిమిషాలు బ్రేక్ ఇస్తున్నా, తేల్చుకో. చావో ప్రేమో, బ్రేక్ తర్వాత కాదంటే మాత్రం సెకండ్ ఆఫ్ చాలా వైలెంట్గా ఉంటుంది, చూసుకో. కిషోర్ గారి నుండి ఎలాగో అలా తప్పించుకుంటున్నాను. అది వీడైతే శాంత ఇంట్లోనే ఉంటాడు. బాబోయ్ ఇలా తలుచుకోగానే అలా ప్రత్యక్ష అవుతున్నాడు. ఏంటి, వీడికి దూరంగా ఉండాలి. నో రిప్లై అంతే. దేవుడా దేవుడా. వీడేంటి, కాలేజ్ కూడా వచ్చేసాడు. ఎందుకంత టెన్షన్? ఇంకా కిషోర్ గారు 10 డేస్ దాకా కాలేజ్ కి రాడు. నా టెన్షన్ కిషోర్ గారి గురించి కాదే, ఆ శ్రీగాడు కాలేజ్ కూడా వచ్చేసాడు, పైగా చేతిలో కత్తి కూడా ఉంది. నా కళ నిజమవుతుందేమో అని ఒక్కటే భయంగా ఉంది. కన్ఫ్యూజ్ చేయకు, క్లారిటీగా చెప్పు. అయినా శ్రీని మంచి ఫ్రెండే కదా. అబ్బా, ఇప్పుడు ఆ సోదంతా చెప్పాలా? ఎలా గల వాడి ఇక్కడ నుంచి పంపించవే, ప్లీజే ప్లీజే. నువ్వు మారవు దా. శ్రీ అంటే నువ్వేనా? యా. శ్రేయ నేను క్యాంటీన్కి రమ్మంది. శ్రేయనా? నో ప్రాబ్లం కదా. యా, షీఈస్ ఫైన్. ఓకే, థ్యాంక్ యూ. సో నైస్ ఆఫ్ హిమ్ రే. సార్,
మీ ఫ్లోర్ వచ్చింది, దిగుతారా? సారీ, భోంచేస్తున్నా. నువ్వేదన్నా ప్రాబ్లంలో ఉన్నావని నేను అడుగుతుంటే నువ్వు కాదు, నేను చెప్తున్నా. ఇంకోసారి నీ మొహం నాకు చూపించుకో, నాతో మాట్లాడు. రే, నీ చెప్పు తీసుకొట్రా. ఎన్నిసార్లు దెబ్బతిన్నా నాకు బుద్ధి రాదు. ఇంకోసారి ఏ అమ్మాయి జోలికన్నా వెళ్తే నాకు చెప్పకరా రే, డైరెక్ట్గా వచ్చుకోండి. ఎట్టకారం కాదురా రే, సీరియస్గా చెప్తున్నా. ఈ విషయంలో చాలా స్ట్రిక్ట్గా ఉండు. ఏదైనా ప్రాబ్లంలో ఉన్నావా అంటావా? ఎంత మంచిగా మాట్లాడుతున్నా. నువ్వు కొంచెం మంచోడివి, కొంచెం చెడ్డోడివి. ఎంతైనా నువ్వు శ్రేయకి హెల్ప్ చేశావు. హెల్ప్ చేసిన వాళ్ళని శ్రేయ ఎప్పుడు మర్చిపోదు. అంత మంచోడివైతే పెళ్ళయిందన్నప్పుడు ఎందుకు ఆడావో. ఈ అబద్ధం గురించి ఒక క్లారిటీ తీసుకుందాం. ఏ, మెసేజ్ చేస్తాను, రిప్లై ఇస్తావా? ఇవ్వక చేస్తావా? ఆకుల కట్టేం కాదు, అక్కడ ఫోన్ వస్తుంది చూడు. మెంటల్ది, నువ్వెవరంది? మళ్ళా మెసేజ్ ఎందుకు పంపింది? వాట్? శ్రేయ మెసేజ్ చేస్తే ఐ డోంట్ వాంట్ టు టాక్ విత్ యు నౌ. సారీ రా, చిన్నపిల్లని కదా, క్షమించు. చెప్పు, ఏమైంది నీకు? సెన్, నాకు తెలుసు శ్రీ, నీ కోపం ఎలాంటిదో. ఏదో మాట్లాడాలన్నా? స్ట్రైట్ గా కొన్ని క్వశ్చన్స్ అడుగుతాను, ఆన్సర్ చెప్పు చాలు. యా, అంత బిల్డప్ ఇవ్వకు పెద్ద హీరోలాగా. నువ్వు నాతో అబద్ధం ఆడావు, పెళ్లి కాకపోయినా పెళ్ళైందని చెప్పావు. అది చాలా చిన్న మ్యాటర్, లైట్ తీసుకో. ఏ, అది నాకు చాలా పెద్ద మ్యాటర్. నువ్వు నా దగ్గర నుంచి ఏదో ఎక్స్పెక్ట్ చేసి నాకు క్లోజ్ అయ్యావు. హలో, నా గురించి ఏదో స్క్రిప్ట్ రాసేసుకుంటున్నట్టున్నావు, కొంచెం కూల్. నేను నీ ఫ్లాట్ లో ఎంటర్ అయిందే పెళ్ళైన వాళ్ళ, ఇక నీతో క్లోజ్నెస్ అంటావా? ఏదో హెల్ప్ చేయమని అడిగావు, ఫ్రెండ్లీగా చేశావు, అంతే. నేను నమ్మను, మీ అబ్బాయిలకి అసలు ఫ్రెండ్షిప్ ఏ ఉండదు. ఫ్రెండ్షిప్ అని స్టార్ట్ చేసి చివరికి లవ్ దగ్గర ఆగుతారు. వాట్? లవ్వా? ఒక పెళ్లికాయని ఎదవెవడైనా అమ్మాయిలకి పెళ్ళయిందని చెప్తాడా? అలా చెప్తే పొద్దున్న ఎవరితైనా ఆడి జోలికి వస్తుందా? పెళ్లి కాకపోయినా పెళ్ళయింది అని చెప్తున్నానంటే నీ తొక్కలో ఫ్లాట్ కోసం కాదు. 6 సంవత్సరాల నుంచి దేన్ని చూసినా నా దగ్గర డబ్బులున్నాయి కదా అని వాడు. దేనికి నిజమైన ప్రేమ లేదు, అందుకే అలా చెప్పా ఇలా దొబ్బులు తింటున్నా. సరే, తప్పుగా అనుకోకు. నేను ఇప్పటి వరకు బాయ్స్తో ఇలాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేయడం వల్ల ఎవరిని నమ్మలేకపోతున్నాను. నాకు నీ మీద మంచి ఒపీనియనే ఉంది. అలానే నువ్వు కూడా లవ్ అంటే మాత్రం నేను తట్టుకోలేను. తల్లి, నువ్వు మరీ ఎక్కువ ఆలోచిస్తున్నావు. 1 కోటి రూపాయలు తెచ్చి ఇక్కడ పెట్టి నన్ను ప్రేమించు అన్నా ప్రేమించను, ఓకేనా? ప్రామిస్? నీ మీద నా అంతట నేనుగా నీకు ఐ లవ్ యూ అని చెప్పను. మరైతే మన రిలేషన్షిప్ పేరేంటి? ఫ్రెండ్స్ కాదు, లవర్స్ కాదు, మరి ఇంకేంటి? బ్లైండ్ రిలేషన్షిప్. బ్లైండ్ రిలేషన్షిప్? ఏదో సినిమాలో విన్నాలే. అదిగదిగో అడుగుల సడి కలిసిన ప్రతి నిమిషం,
గదిలో మొదలైనది తొలి ప్రేమల కథనం. అబ్బా ఎంత రిలాక్స్ ఉందో తెలుసా ఇప్పుడు? ఏంట్రా ఇంత హ్యాపీగా ఉన్నావంటే లవ్ కన్ఫర్మ్ చేసి ఉంటుంది. అదేం లేదురా, మా ఇద్దరి మధ్య లవ్ ఫ్రెండ్షిప్ ఎలాంటి రిలేషన్షిప్ లేదని ఓ కంక్లూజన్కి వచ్చాం. ఏంట్రా సగం సినిమా అయిన తర్వాత మంచి సీన్ పడితే నువ్వు తీసుకున్న డిసిషన్ ఇదా? నాకు నచ్చరా. నీకు నచ్చేదేంట్రా, ఆడియన్స్కి నచ్చుద్ది, నువ్వు విను. ఇప్పుడు మాకు ఒకరి మీద ఒకరికి ఎలాంటి ఎక్స్పెక్టేషన్స్ ఉండవు, లైఫ్లో ఒక కొత్త రిలేషన్షిప్లో ఉంటావు. కొత్త రిలేషన్షిప్ అంటే ఇప్పుడు విదేశీ పద్ధతుల్లో డేటింగు బ్యాటింగు లాంటివా? రే కళ్ళు పోతాయి నా కొడక, శ్రేయాని ఎట్టి పరిస్థితుల్లో ప్రేమించను అని మాటిచ్చొచ్చా. పొరపాటును కూడా ఆ దృష్టితో చూడను. నీది 100% లవ్. నీ మనసులో ఉన్న లవ్ బయటపడడానికి సినిమాలో ఒక మంచి సీన్ పడితే చాలు, అదే బయటకు వస్తుంది. మంచి టాక్ వచ్చే సినిమాని చెడగొట్టు, వెళ్ళి ఐ లవ్ యూ చెప్పు. ఆపరా నీ సినిమా భాష, నువ్వు పని కానిచ్చుకొని త్వరగా రా పిన్నింటికి వెళ్ళాలి. ఐరాజీ. ఏంటే కాలేజ్కి వెళ్ళలేదా? పిన్నేది చెప్పవే, మేము వెళ్ళేది కాలేజీకి కాదు సినిమాలకి షికార్లకని, వాడితో కూడా చెప్పు. ఏమైంది? ఏంటి పిన్ని? ఏం చెప్పమంటావురా, కిందటి నెలలో ఉంగరం పోయింది అంది. పోనీలే అనుకున్నా, డబ్బులేమో విపరీతంగా ఖర్చు పెడుతుంది, సర్లే అని సర్దుకున్నా. సడన్ గా గొలుసుపోయింది అంది, నిన్నేమో గాజులు అంది. అసలు ఇవన్నీ నిజంగానే పోతున్నాయా లేకపోతే ఎవడింటికైనా పోతున్నాయా? నాకైతే అర్థం కావడం లేదురా. ఈ విషయాలన్నీ మీ బాబాయ్కి తెలియక ముందే అసలు అవన్నీ ఏమైపోతున్నాయో దాన్ని అడిగి తెలుసుకోరా. ఏంటే కొడతావా? కొట్టవే, కొట్టు. ఏదో సెల్లో నువ్వుని, 24 గంటలు ఫోన్లు మెసేజ్లుని, ఏదన్నా అంటే మాత్రం ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ అంటావు. ఈ ఫ్రెండ్స్ నాశనం అయిపోను, బాగు చేయడానికి ఫ్రెండ్స్ కావాలి కానీ చెడగొట్టడానికి కాదు. ఆపే, చెప్తుంటే వినపడదా? నువ్వు రావే చెప్పే, ఎవరతను? యాదారామ్ అని టీటీలో జాబ్ చేస్తున్నాడు. అంటే తినడం తిరగడమా? తన టాలెంట్ కి యుఎస్ఏ కరెక్ట్ అని జాబ్ మానేశాడు. మానేశాడా, బయటికి తోసేశారా? అందుకే 6 మంత్స్ నుంచి మొత్తం మెయింటెనెన్స్ అంతా నేనే చూసుకుంటున్నాను. ఏంటి అర్థం కాల? 15,000 రూమ్ రెంట్ కి ఇస్తున్నాను, 10,000 పై ఖర్చులకి ఇస్తున్నాను. చెన్నైకి వీసాకి వెళ్లిన ప్రతిసారి చెవిదుద్దులు గాజులు గొలుసు ఏదో ఒకటి తీసుకెళ్తూ ఉంటాడు పాపం. ప్రతిసారి అంటున్నావు, వీసాకి ఎన్నిసార్లు వెళ్తారు తెలుసా నీకు? ఏమో యుఎస్ వెళ్ళగానే నన్ను తీసుకెళ్తా అన్నాడు. ఓ స్పిచ్చిదానా, వాడు యుఎస్ నట్టు పెట్టుకుని నిన్ను ఊడ్చేస్తున్నాడు. నా ఇమాజినేషన్ కరెక్ట్ అయితే వాడు ఈ టైం కి మంచి ఫిగర్ తో బ్రేక్ డౌన్ చేస్తుంటాడు. నా యాదో అలాంటి వాడేం కాదు, జెంటిల్మెన్. అబ్బాడి జెంటిల్మెన్ కాదే, పెద్ద బ్యాట్స్మెన్. మా ఫ్రెండ్స్ అందరూ ఎవరి బాయ్ ఫ్రెండ్స్ ని వాళ్లే చూసుకుంటారు. నేను ఇంకా లక్షన్నరే పెట్టింది, ఒక్కొక్కటి అయితే 5-6 దాకా పెడతాయి. పెడతారే పెడతారు, పెట్టించుకున్నాడు ఉంటే ఎంతైనా పెడతారు. ముందు ఆ యాదవ్ ఫోన్ యాదవ్ కాదు యాదా ఎవడో ఒకళ్ళే, ముందు ఫోన్ కలుపు. హలో యాదా. ఆ బంగారం. స్పీకర్ 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 అంది. ఒకసారి మా కాలనీ పార్క్ కి రావా అర్జెంట్ గా? సారీ రా, బండిలో పెట్రోల్ లేదు. ఈ నెల నువ్వు ఇవ్వలేదుగా, నువ్వేమన్నా నాచుకొచ్చే, వచ్చేటప్పుడు జిమ్ ఫీజ్ కూడా. బంగారం ఆ చేతితోటి తినడానికి ఏమైనా? తింటావు తింటావు. ఓకే బంగారం, థ్యాంక్ యూ. చూసారా బంగారం అంటున్నాడు నన్ను. అంటాడే అంటాడు, బంగారం కాకపోతే లక్ష్మీదేవి అంటాడు. వరాలు ఇస్తున్నావు కదా, పదా ఆడి సంగతి చూద్దాం. మీరు యాదాకి బాధితులేనా? చూడు నా యాదా నా యాదా అంటున్నావు, వీడు చాలా మందికి యాదా. నాకు కూడా కావాలరా, నా స్కూటీ పెప్ నాకు కావాలి. ఇలాంటి వచ్చే పడతారు. అబ్బా చి సిగ్గులేదురా, అమ్మాయిల దగ్గర డబ్బులు అడుగుతారా? అమాయకులు రా వీళ్ళు, నమ్మితే ప్రాణం పెడతారు. చేతనైతే సంపాదించండి రా, అంతేగాని చేయిచా చడుక్కోకండి. నువ్వు రావే. యాదా ఏంటి అల్లరి, ఆ జుట్టు ఏంటి, ఆ నగలేంటి?
నీ వల్ల నాకు నిజం తెలిసింది. ఇన్నాళ్ళు అబ్బాయిలనే అమ్మాయిలు వాడుకుంటున్నారు అనుకునేవాడిని, కానీ అమ్మాయిలు కూడా వాడుకుంటున్నారని తెలిసింది. ఎనీవే ప్రాబ్లం ఇద్దరిలో ఉంది. సర్లే లైట్ బాగా చదువుకో. అర్థమైందా? ఏంటి గిఫ్ట్ సడన్ గా? ఎందుకో చాలా రోజుల తర్వాత గిఫ్ట్ ఇవ్వాలనిపించింది. వావ్ కూల్, నా ఫోటో క్లిక్ చేసి లాక్ చేసా. నువ్వు ఎప్పుడు ఇలా నవ్వుతూ ఉండాలని. వెరీ నైస్. అబ్బా ఏడు బాబు, కాపలానా? వాళ్ళు ఇప్పుడు అప్పుడే రావారు గాని నాలుగు పల్లీలు ఇస్తాను, నోట్లు వేసుకో. బాబాయ్, వాళ్ళని చూస్తే నీకేమనిపిస్తుంది కరెక్ట్ చెప్పాలి. మంచి ప్రేమికులు, అందులో డౌట్ ఏముంది? నేనే ఎదవను అనుకున్నాను, నాకంటే పెద్ద ఎదవలో ఉన్నావు. ఏం మాట్లాడుతున్నావు? 30 ఇయర్స్ పల్లీ బిజినెస్ ఇక్కడ. ఎవరు ఫ్రెండ్స్, ఎవరు లవర్స్, ఎవరు ఎందుకోసం వస్తారు? ముఖం చూసి పట్టేయగలను. నువ్వు ముఖం చూస్తావా? నా ఎక్స్పీరియన్స్ ని శంకిస్తావా? చూడు, వాళ్ళు ఇక్కడి నుంచి వెళ్లే లోపల గట్టిగా కౌగిలించుకుంటారు. పిచ్చి బాబాయ్ కూర్చో, నీ ఎక్స్పీరియన్స్ ని పొట్లం కట్టుకొని పెట్టుకో. ఇప్పుడు వాళ్ళు ప్రేమించుకోవట్లే సరిగదా, ఫ్రెండ్షిప్ కూడా లేదు. ఇప్పుడు ప్లీజ్ హోల్డ్ ఆన్ ద లైన్. లైనా? ఇదిగో ఈ బ్లాక్ చూడు, వీళ్ళు ఖచ్చితంగా లవర్స్. ఈ బ్లాక్ నువ్వు ఇప్పుడు చూపిస్తావు, నేను సినిమా బిగినింగ్ నుంచి వస్తున్నా. ఇప్పుడు వాళ్ళు ప్రేమ కాదు అంటారు, నేను అవును అంటారు. ఇదొక ప్రేమ లైన్, ప్రేమ కదా చిత్రం. దీన్ని తెరవి చూసి ఎంజాయ్ చేయడం తప్పితే మనం ఏం చేయలేం. చూడు, వాళ్ళు వెళ్ళే లోపు కౌగిలించుకోకపోతే ఈ పల్లి వ్యాపారం ఇక్కడే వదిలేస్తా. చూడు బాబాయ్, పందానికి పోయి పొట్ట నింపే పల్లీలు పోగొట్టుకో, వెళ్ళి పని చూసుకో. ఓకే. భార్గవి చెప్పవే. శ్రేయా ఎక్కడా? మళ్ళీ ఏమైనా టెన్షన్? ఈరోజు నీ ప్రాబ్లమ్స్ అన్ని సాల్వ్. తెలుసా, కిషోర్ గారి ఫాదర్ కి దుబాయ్లో యాక్సిడెంట్ అయిందంట, ఇప్పుడే కాలేజ్కి వచ్చి రీలీవింగ్ లెటర్ తీసుకెళ్ళిపోయాడు. ఇంకేంటే పండే చేసుకో. పడింది పంట కింద పల్లి, ఇక మెత్తగా నలుగుద్ది చూడు. బాబాయ్, ఈ పార్కు వాస్త నీ నోటి వాక్క, లవ్వు లేని రొమాన్స్ ఏంటి బాబాయ్? నువ్వు నా పక్కన ప్రతిసారి ఏదో ఒక మంచి జరుగుతుంది. ఐఎమ్ వెరీ వెరీ హ్యాపీ బికాస్ ఆఫ్ యూ, యూ నో. ఓకే, థ్యాంక్ యూ సో మచ్, బాయ్. అబ్బా ఏంట్రా అలా తన్నావు? ఎప్పుడూ లేని కొత్త అలవాటేట్రా, మీద కాలేసి కుమ్మేస్తున్నావు. ఏమోరా, వాడకుండా పడేసిన మృదంగాన్ని ఎవరో వాయిస్తున్నట్టు, తుప్పు పట్టిన పంపులో నుండి ఫోర్స్గా నీళ్ళొస్తున్నట్టు, ఇక పనికిరాదనుకున్న రాకెట్ ఆకాశంలోకి జువ్వుమని వెళ్తున్నట్టు, ఏదో తెలియని తీయటి అనుభూతిరా, నర నరాల్లోంచి కరెంటు పాస్ అవుతున్నట్టుంది. అవునరా, ఇది శ్రేయ ఇచ్చిన హగ్గు మహత్యం. ఎండలో ఇచ్చిన హగ్గుకి బొగ్గు అయిపోయావు. ఎలాగో కౌగిలితో కమిట్ అయింది కాబట్టి రేపటి నుంచి నీ హగ్గుని అక్కడ అలవాటు చేసి నీలో ఉన్న కరెంటుని అక్కడ కూడా పాసెట్టిచ్చి ఆ కరెంటు ఈ కరెంటు కలిస్తే ఇక మీ జీవితం అంతా వెలుగులే వెలుగులు. ఎస్, కరెక్ట్గా చెప్పావరా. ఇక రేపటి నుంచి హగ్సే హగ్సు హగ్సే హగ్సు.
అనుకున్న దెబ్బ పడితేనే కానీ మందు సిట్టింగ్ పడదని రాజా. యాక్షన్ ఇప్పుడు మొదలెట్టు. నా శ్రేయ కొడితే ఎట్టకారంగా ఉందిరా నీకు? పరాయి మగా టచ్ కూడా చేయనివ్వ అమ్మాయి నాకు హగ్గు ఇచ్చిందిరా. ఇప్పుడు నువ్వు హగ్గు కామననుకున్నావు, నీ హగ్గు కామం అనుకున్న అమ్మాయి. తనని ఇష్టపడుతుందిరా కాదు ప్రేమిస్తుంది, అది ఇక్కడ తెలుస్తుందిరా. మనం డబ్బుడు ఎందుకు కొట్టింది? అది అర్థం కాకే కదరా ఈ వాట్కా విత్ స్ప్రైట్. బా ఏడకరా బా. ఏయ్ మనం వచ్చాడు నీకోసం చూస్తా కూర్చో. ఓయ్ ఏంటి మర్యాద పెరుగుతుంది మెయింటెనెన్స్ తే. అసలు మేము ఏం పాపులు చేసాం సార్, సకూలు వాటర్ ఆఫ్ చేసేస్తారు, పూర్తిగా స్నానం చేయనివ్వరు, పూర్తిగా కడుక్కోనివ్వరు, ఇదేమన్యాయం సార్? ఓయ్ నీకు రీజన్ చెప్పాలా? ఈ రెస్పెక్ట్ ముందే ఉండాలి. ముందు డబ్బులు దే. డబ్బులా? ఇప్పుడే ఇస్తా. కాడి మాణిక్యాలరావు ఓర్ ఆఫ్ మనమ్మ, ఫస్ట్ పోస్టింగ్ ఇన్ అభియాస్ అపార్ట్మెంట్, కేపీహెచ్పి కాలనీ, హైదరాబాద్, ఆంధ్రప్రదేశ్. 4 సంవత్సరాల సర్వీసు, 8 ట్రాన్స్ఫర్లు, ఎక్కడ కాంప్రమైజ్ కాలేదన్నమాట. రికార్డు కూడా బానే ఉంది, కానీ రికార్డు అందరూ మెచ్చుకున్నప్పుడు కాదు,
డ్యూటీలో ఉన్నప్పుడు ఒంట్లో భయము భక్తి ఉండాలి. అది ఇంకా నీకు అలవాటు కాలేదు. అదేంటో ఆ భయం ఎలా వస్తుందో ఇప్పుడు నీకు చూపిస్తా. నాకు భయం లేదని నువ్వు ఎందుకు అనుకుంటున్నావు? ఎప్పుడో ఒకసారి కాదు, రోజు ప్రతి క్షణం ప్రతి నిమిషం కూడా భయపడుతూనే ఉంటాను. 4 ఏళ్ల క్రితం వాచ్మెన్ డ్యూటీ ఎక్కినప్పుడు విధి నిర్వహణలో నా ప్రాణాలైనా అర్పిస్తానని ప్రమాణం చేశాను. నువ్వు చెప్పిన గేట్ చప్పట్లు ఫోన్ రింగ్లు రావచ్చు రాకపోవచ్చు, కానీ ఏదో ఒక రోజు నా కర్ర మాత్రం ఖచ్చితంగా దొంగిలించబడుతుంది. ఆ రోజు దాని కళ్ళలో చూసిన ఆ క్షణం ఇచ్చిన మాట కోసం ఎక్కడ తల దించుకోవాల్సి వస్తుందని అనుక్షణం భయపడుతూనే ఉంటాను. తప్పు చేసిన వాడు భయం ఒంట్లో ప్రతి నరంలో ఉంటుంది, కానీ నా భయం నా ఈ ఆయిల్ కర్రలో ఉంటుంది. ఇప్పుడు నా డ్యూటీ అయిపోయింది, ఈ కర్రకి ఏ లోటు రాను అని మావిడికి మాట ఇచ్చాను. నాదొక్కటే కోరిక, దొంగ నా ఎదురుగా ఉన్నప్పుడు నా కళ్ళల్లో పెరుగుండకూడదు, నా మూతి మీద ఈ చిరునవ్వు ఉండాలి, నా చెయ్యి నా కర్ర మీద ఉండాలి. అర్థమైందా? మనమ్మా చచ్చావు పో, ఆడిది ఏది ముట్టుకోకూడదు అదే ముట్టుకున్నావు. నాకు పావు తలపైన చేస్తారా నువ్వు? ఏంట్రా రాక్షసుడి ప్రాణం చిలకలో ఉన్నట్టు నీ ప్రాణం ఇందులో ఉందన్నమాట. నన్ను క్షమించు డార్లింగ్. దాన్ని ఏమంటారు? నల్ల కర్ర. ఇప్పుడు మీ అభిమాన కర్రపై సాగర సంగమ డాన్స్. ఎగరా ఎగో నువ్వు పరా. తకిట తదిమి తకిట తదిమి తందాన హృదయ లయల జతుల గతుల తిల్లాన తడబడు అడుగుల తప్పని తానా తడిసిన పెదవుల రేగిన శృతి నిలయని ఒకటి చేసి తకిట తదిమి తకిట తదిమి తందాన హృదయ లయల జతుల గతుల తిల్లాన. ఎవరికి కంటిన్యూస్ గా కాల్ చేస్తున్నావు? మార్నింగ్ నుంచి మూడ్ ఆఫ్ లో ఉన్నావు, వాట్స్ గోయింగ్ ఆన్? శ్రీకే ఫోన్ ఎత్తట్లేదు, రిప్లై ఇవ్వట్లేదు. ఏమైందే మీ ఇద్దరికి? మొన్నటిదాకా బానే ఉన్నారుగా. ఏమో డ్రైవర్ బండాపు. ఎక్కడికి? శ్రీని వెళ్ళి కలిసి మాట్లాడొస్తాను. ఎక్కడ? ఆఫీస్కి వెళ్తాను, ఎందుకు దొరకడో చూస్తా. ఖచ్చితంగా లవ్లోనే ఉంది. అన్నా లంచ్. అబ్బా ఏమొద్దురా, మూడు అస్సలు బాగాలేదు. అరే మళ్ళీ ఏంటిది మళ్ళీ మళ్ళీ చేస్తుంది? హేయ్ నువ్వేంటి ఇక్కడ? ఏంటి ఫోన్ చేస్తే కట్ చేస్తున్నావు, మెసేజ్ చేస్తే రిప్లై ఇవ్వట్లేదేంటి? అనుకోకుండా ఫ్లోలో కొట్టేశాను బాబా, దానికి మొహం ఇంతలా పెట్టుకోవాలా? ప్లీజ్ సారీ చెప్పాను కదా, వద్దులే. శ్రేయకి కోపం తప్పించుకో, మళ్ళీ కొట్టేస్తాను ఇప్పుడు. కొట్టు, నీతో కొట్టించుకోవడానికే వైజాగ్ నుంచి ఇక్కడికి వచ్చాం. చిన్నప్పటి నుంచి మా అమ్మ కూడా కొట్టలేదు. వద్దు, నువ్వొద్దు, నీ ఫ్రెండ్షిప్ వద్దు. అంతేనా? అంతే. ఐమ్ రియలీ సారీ, ఇంకెప్పుడు అలా కొట్టనని చెప్పాను కదా. పోనీ కావాలంటే ఇప్పుడు హక్ చేసుకో. నాకు అక్కర్లేదు. శ్రేయ మంచి మూడ్ లో ఉంది, వచ్చి హక్ చేసుకో. అదే ఎంతసేపు నీ గురించి ఆలోచిస్తావు, ఇప్పుడు కూడా నన్ను సాటిస్ఫై చేయడానికి ఇస్తానన్నావు కానీ నీ మనస్ఫూర్తికి ఇస్తానని చెప్పావా? లేదు బాబు, నిజంగా నా కోసం ఇవ్వు ప్లీజ్. శ్రేయ ఇప్పటి వరకు ఈ ఛాన్స్ ఎవరికీ ఇవ్వలేదు. 5 లెక్క పెడతాను. 1, 2, 3, 4, 5. ఏంటి ఓ రెచ్చిపోతున్నా, మొహం చూపించు. ఏయ్ సంబడీస్ బ్లషింగ్. నాకు తెలుసు నిన్న ఎలా ఐస్ చేయాలో. చలో ఇస్తానన్నావు కదా హగ్. ముందు సినిమాకి వెళ్దాం రా, సినిమా చూసి చాలా రోజులైంది. పద్ద ఆఫీస్ టైంలో ఏంటి? ఇంకేం మాట్లాడదు. అయినా నా బ్రేక్ టైం అయిపోయింది. శ్రేయా కన్నా ఎక్కువ పద. అబ్బా అర్థం చేసుకో శ్రేయా. Ready? Yay, daddy!
a rum run, test it, dump it up. పడిపోయింది వికెటే కాదు లేచే ఛాన్సు నీకు లేదు. బ్యాట్ కోసమే ఈ బౌలింగ్, బంతి కోసమే ఆ ఫీల్డింగ్. మీ ఇద్దరి జాయింటే మా సినిమా పాయింట్, ఎంజాయ్మెంట్ ఇంకా మొదలెట్టుకో. నన్ను కాదు, బాల్ ని చూడు. శ్రేయా, బాల్ ఇయ్యలా. ఏ, వేస్తావా చూస్తావా? వేస్తా. వేయ్. ఇలా ఏం నీకు, ఇలా వేస్తా. అబ్బా సెక్సర్, షబాస్ రా దా. If any woman comes around trying to test me, if any woman comes around trying to test me, dump it up. Village ninja chedu virpa panukuntunnaremo. Watchman jab kottaga undi kada ani try chesa. Lopala antarvedi team batsman original ga alage unnadu. Vaadi gaani baitiki vachada racha racha ipoddi. Dorikindra nee karra na chichitiki. Oi, ide na bat. నీ గూడు చెదిరింది, నీ గుండె పగిలింది, ఓ చిట్టి పావురమా, ఎవరు పుట్టారు, ఎవరు పుట్టారు, ఎవరు పుట్టారు, నిన్నెవరు పుట్టారు, ఎవరు పుట్టారు. ఇరగబోద్ది, ఎల్ ఎల్బో. వావ్, ఏమండి పూరి చాలా బాగుంది కదా. ఎప్పుడు బాగుందని చెప్పారని. మమ్మీ ఎక్కడికి? శ్రీకి ఏదో కొరియర్ వచ్చిందిరా, ఇచ్చొద్దామని. శ్రీక ఉండు, ఒక్క నిమిషం, నేను ఇచ్చేస్తాను. అరే బెల్ కొడుతున్నారు చూడు. ఛీ, నువ్వా? ఏంటి ఈ టైంలో? నీకేదో కొరియర్ వచ్చిందంటే తీసుకొచ్చాను. కమ్ ఇన్ సైడ్. ఈ టైంలో బానే వచ్చావే. ఏ, ఈ టైంలో రాకూడదా? నన్ను చూడాలనిపించి వచ్చావనుకున్నా. నీకంత సీన్ లేదులే బోయ్. సరే నీకు కొన్ని పిక్స్ చూపిస్తాను దా. ఏ ఇది చూడు. ఏ చైతి, ఇగో ఈ పిక్ చూడు. చనువు ఎక్కువ అవుతున్నట్లేదు, కొడితే మళ్ళీ ఫీల్ అవుతావు. దా కొట్టు కొట్టు కొట్టు. వద్దు కొట్టు కొట్టు. మమ్మీ పిలుస్తుంది. ఏ, 2 మినిట్స్ ఉండొచ్చు కదా. వద్దు వెళ్ళాలి. నేను చూస్తుంది నిజమేనా? ఇట్లో పిడిచేవాడు దుకాణం. కళ్ళు పోతే నా కొడక. ఇలే ఇప్పుడు అబ్బాయిలంటే ఆమడ దూరం ఉండే ఆ అమ్మాయి, అమ్మాయిలంటే అసహించుకునే ఈ అబ్బాయి ఒకటవుతున్నారా? ఇలే ఇప్పుడు అది కాదురా, అప్పుడు లవ్ చేయనని ప్రామిస్ చేసావు కదా అమ్మాయికి. ఇప్పుడు ఎవడు లవ్ చేస్తున్నాడు? మరి సరసాలేంటి? సరసాలు కాదు, సరదాలు.
ఏ పిల్లి గుడ్డిదైతే ఎలక రాట్లేదేటి మొహం చూపించిందంట మా ఎవరే ఇలాంటి మేము చాలా చూసాం. సర్లే నువ్వు మొహం మీద చేతి. ఆ దీసంలే శ్రీ మన ఫ్యామిలీతో బాగా కలిసిపోయాడు కదా. యా మంచిదే కదా మమ్మీ, అందులోను పెళ్ళైనోడు. పెళ్ళైన వాడైనా పెళ్ళానికి దూరంగా ఉన్న మగాడు. ఎందుకు చెప్తున్నాను అర్థం చేసుకో. చూడు నాన్న, ఇవాళ రేపు అతని వైఫ్ వచ్చేస్తుంది. నువ్వు క్లోజ్గా ఉండని చూస్తే తప్పుగా అనుకుంటారు. ఆ ఫ్లాట్కి వెళ్ళొద్దు, అతనికి దూరంగా ఉండు. గుడ్ నైట్. శ్రీకి దూరంగా ఉండాలా? కష్టమేమో. బాక్స్ మర్చిపోయాంట కదా, అమ్మ లంచ్ పంపించింది, ఎంజాయ్ చేయి. ఓకే నువ్వు వెళ్ళు. శ్రేయా లంచ్ బాక్స్ ఇచ్చా కదా, మరేమైనా మరేమైనా. రేయ్ ఉల్లుక పట్టే, మీ స్టంప్స్ పెట్టండి, నేను వస్తున్నాను. దా నాన్న నీతో మాట్లాడాలి. రారా కూర్చో. ఏం కావాలరా నీకు? యావన్నా అంటే ఏంట్రా? అంటే రా అంటున్నారు. పర్లేదురా, నీ చేతిలో ఏం పెడితే ఏం చేయగలవురా నువ్వు? నర్స్వి నరాల బలహీనత. మేడం బూతు. బూతు కాదురా బాతు. ఢిల్లీ బెల్లి సినిమా చూసావా? చూడలేదండి, బూతులు ఎక్కువ ఉన్నాయన్నారని. బూతులు వినడానికే భయపడేవాడివి, చేద్దామని ఎలా తయారైపోయారా సాఫ్ట్వేర్? అలా కాదండి, శ్రేయ అంటే చాలా ఇష్టం, ఒప్పుకుంటే పెళ్లి చేసుకుందామని. ఏకంగా పెళ్లి చేసుకుంటావా? నాకేం తక్కువ? నీకేం తక్కువ లేదురా, అన్ని ఎక్కువేరా బాండం. అయినా ఒక విషయం చెప్పనా, మనిషికి ఆశ ఉండడం సహజం, నీలాంటి పంది కాదురా. మేడం లైట్ తీసుకో. అద్దీరా నీ నాలెడ్జ్. ఏంట్రా నోరు లేవుస్తుంది, నీకు డబ్బులు ఎక్కువైతే నాకు పెట్టరా, నాకు పెట్టు. ఇంకోసారి శ్రేయ అమ్మట ఏమన్నా ఏమన్నా అని వెంట పడ్డావు. హాయ్. హాయ్. నువ్వేంటి ఇక్కడ? ఏంటి వాళ్ళ చెప్ప పెట్టకుండా వచ్చేసావు. ప్రతిరోజు నీకు చెప్పి రావాలా? ఇదిగో నువ్వు ఇలా నా వెనక తిరుగుతున్నావు అనుకో, రేపు మీ ఆవిడ వస్తే ఊరుకోదు. ఏ ఏంటి కొత్తగా మాట్లాడుతున్నావు? మా ఆవిడ ఎక్కడి నుంచి వచ్చింది? పెద్ద ఫోర్స్ కొట్టి చెప్పుకున్నావుగా నాకు పెళ్ళైందని. అయినా పెళ్ళైన వాడితో నీకు పని ఏంటని అందరూ నన్ను తిడుతున్నారు తెలుసా? సరే సరే సరే, పోనీ ఇంటి దగ్గర వద్దు, బయట కలుద్దాం. ఆహా అదే అనుకుంటున్నారు హైటెక్ సిటీలో అందరూ పాపం. అది నా నేచర్ కాదు. నువ్వు అస్సలు అర్థం కావు. సరే పోనీ, నేను అబద్ధం ఆడానని మీ డాడీకి చెప్పాను. చంపేస్తారు, పైగా మా డాడీకి చీటింగ్ అంటే పొరమ చిరాకు. ఇదేమన్నా పెద్ద చీటింగా? మరి కాదా. శ్రేయా కొంచెం దూరంగా ఉండు, ఎవరైనా చూస్తే బాగుండు. నువ్వు చాలా ఎక్కువ చేస్తున్నావు. నువ్వు ఆల్రెడీ చేసావు, ఆఫీస్కి వెళ్ళు. వీడు పెట్టేది రెండు కోట్లు, వీడికి టైటానిక్ కావాలంటాడు. నీ అరగా చెప్తే లవ్ కావాలంటాడు, లవ్ చెప్తే అందులో ఏదో కావాలంటాడు. బుర్రలేదు అవకి. అయ్యరా రే. ఎంతసేపు రా? ఈ ప్రొడ్యూసరు రాత్రి టైటానిక్ అనే సినిమా చూసాడంట, అది ఇప్పుడు పొద్దున్నే తీసేయాలంట. బడ్జెట్ అని తెలుసా? 2 కోట్లంట. రే పొద్దున్నే కాలేజీకి వెళ్ళావు కదా, ఏమింది? శ్రేయకి ఇష్టమే కానీ బయటపడట్లేదు. ఈ అపార్ట్మెంట్లో ఉన్నంతకాలం ఏది తేలదు. అందుకే ఓ డెసిషన్కి వచ్చా, ఫ్లాట్ ఖాళీ చేసి బయటకు వచ్చి తనతోనే ఐ లవ్ యూ చెప్పిస్తా. బాబు ఒకటికి 2 సార్లు ఆలోచించి డిసిషన్ తీసుకో. నేను శ్రేయని సిన్సియర్గా లవ్ చేస్తున్నాను రా. ఒక పని చేయరా, ఆ విషయం చెప్పే. ప్రామిస్ చేసి వచ్చాగా నా అంతటి నేను ఐ లవ్ యూ చెప్పనని. పిచ్చోడా, అమ్మాయిలకి దేవుడిచ్చిన వరం ఏంటో తెలుసారా? మరుపు. దే ఫర్గెట్ ఆల్ థింగ్స్. నమ్మ కదా చెప్పండి. 10th చూస్తారు, ఇంటర్లో లవ్ చేస్తారు, డిగ్రీలో మర్చిపోతారు, పెళ్ళైందా అంతే మొత్తం వదిలేస్తారు. ఎప్పుడైనా మనం కలిస్తే ఏం నథింగ్ బాగున్నావా అంటారు. మనం మాట్లాడే లోపు మా ఆయన వస్తున్నాడు, తర్వాత కలుస్తారు, బాయ్ అంటారు. అబ్బే నీ అదో లాజిక్, అది నీ ఎక్స్పీరియన్స్. నువ్వు చెప్పినట్టే అమ్మాయిలంతా ఉంటే ప్రపంచంలో ప్రేమే ఉండదు, ఇన్ని లవ్ స్టోరీస్ రావు. నువ్వెన్ని చెప్పినా శ్రేయాతోటే నా లైఫ్, ఇది ఫిక్స్. Thank you.
మీరు వెళ్ళండి అందరు. అబ్బా రే చూసేసాడ్రా. ఛీ, ఎవరు చూశారు? ఏం చూపించు? వాళ్ళ బాబు చూసేసాడ్రా కీహోల్లో చూస్తుంటే. అయినా డోర్ పక్కన చూడరా. ఛీ, ఫోన్ ఎక్కడ పెట్టిందో ఏంటో? ఫోన్ ఎత్తదో, మెసేజ్ కి రిప్లై అవ్వదు. ఇప్పుడు మనం కృష్ణానగరేనా? కృష్ణానగరే మామా మళ్ళీ. శ్రేయా, ఒకసారి ఫోన్ ఎత్తు. శ్రేయా, నీకేదో మెసేజ్ వచ్చింది చూడు. ఏం చేస్తున్నావు? విశాఖకి స్లాట్ బుక్ చేస్తున్నాను డాడీ. ఓ, మెసేజ్ ఎవరు? సుధా అని నా ఫ్రెండ్. చూడు నాన్న, మనం నిజం చెప్తున్నప్పుడు తల ఎత్తుకుని చెప్తాం, అదే అబద్ధం చెప్పేటప్పుడు తల దించుకుని చెప్తాం. నువ్వెప్పుడు తల దించుకోకూడదు. అందులో నా కూతుర్ని తప్పు చేసిన దానిలో చూడకూడదనేదే నా ఆశ. నా ఆశ అలా ఉండాలనే నీ మెసేజ్ ఓపెన్ చేయకుండా వెళ్తున్నా. ఎవరిని ఎక్కడుంచాలో అక్కడుంచు, అందరికీ మంచిది. హలో శ్రేయా, ఎక్కడున్నావు? చెప్పు సంతోష్. అర్జెంట్ గా నిన్ను కలవాలి. భార్గవి నన్ను లవ్ చేయట్లేదంట. ఐ జస్ట్ వాంట్ టు డై. వాట్? నిజం, నేను చచ్చిపోతాను. నువ్వు అలాంటి పిచ్చి పనులు చేయకు, నేను వస్తున్నాను. ఏంటి ఇది? ఏం చెప్పని, తన గురించి సీరియస్ అయిపోతున్నాడు. లవ్ చేయకపోతే సూసైడ్ చేసుకుంటా చేసుకుంటా అని బెదిరిస్తున్నాడు. మరి నీ మీద హోప్స్ ఎందుకు పెంచావు? నాకు హగ్స్ ఎందుకు ఇచ్చావు? హగ్గిస్తే లవ్వేనా? అవును, హగ్గిస్తే తప్పే ఉంది సంతోష్. చూడు శ్రేయా, హగ్ అనేది మన మనసుకు నచ్చిన వాడికి మాత్రమే ఇచ్చేది. నువ్వెవరికైనా మనస్ఫూర్తిగా హగ్ ఇచ్చి చూడు, నీకే తెలుస్తుంది. మీరిచ్చిన హగ్ని క్యాజువల్ గా తీసుకోవచ్చు, కానీ వన్స్ మనసుని టచ్ చేసిన తర్వాత ఆ ఫీలింగ్స్ విషయంలో బాయ్స్ అయినా గర్ల్స్ అయినా ఒకటే. ప్రతి మనిషిలోనూ ప్రేమ ఉంటుంది. ఆ టైం వచ్చినప్పుడే అది బయటపడుతుంది. అలా బయటికి రానప్పుడు ఆ ప్రేమ చచ్చిపోతుంది. చూడు భార్గవి, నిన్నీ నచ్చకపోతే వదిలే, నా చావు నేచేస్తా. ఒక మాట భార్గవి, మీరిలా హగ్లిచ్చి బాగా క్లోజ్ అయ్యి మాకోసం మీరున్నట్టు మమ్మల్ని నమ్మించొద్దు. నిజంగా మీలో ప్రేముంటే ఎక్స్ప్రెస్ చేయండి. భార్గవి, ఐ వాంట్ టు గో. సత్య, నీ మొబైల్ ఇవ్వా. థ్యాంక్ యూ. హలో. హలో. అబ్బా, నీ కాల్ గురించి ఇంతసేపు నుంచి వెయిట్ చేస్తున్నా. ఎక్కడున్నా? నేను మన ఫ్లాట్ లోనే ఉన్నాను. అక్కడే ఉండు, నీకు ఒక ఇంపార్టెంట్ విషయం చెప్పాలి. 10 minutes. ఓకే ఓకే ఓకే, కమ్ సూన్, బాయ్. ఇదేనండి మనోడి ఫస్ట్లో సినిమా బిగినింగ్ కేఫ్లో కూర్చుని 3 లక్షలు క్యాష్తో ముంచేసి వెళ్ళిపోయిందన్నాడే ఆ అమ్మాయి.
రజని. చూసావా సరే అమ్మా, అలా ఆవిడ ఎలా లాక్కెళ్ళిపోతున్నాడు? అలాంటి వాళ్ళని నమ్ముతారు, మాలాంటి వాళ్ళని నమ్మరు. చూసావా లక్ష్మి, ఇంత చేస్తే వాడికి పెళ్లి కాలేదు. ఆ వచ్చిన అమ్మాయి వాళ్ళు ఎవరంట? అమ్మో అమ్మో, ఎన్ని వెదవేషాలు, ఎన్ని అబద్ధాలు. సాఫ్ట్ గా కనబడ్డాడు, సాఫ్ట్వేర్ అన్నాడు. ఇలాంటి వాళ్ళు కూడా ఉంటారంటారా? ఇలాంటి వాళ్ళని ఏం చేయాలంటారు? చూడు ఏం చేస్తాను. ఎక్కడి నుంచి వచ్చా? అక్కడికి వెళ్ళిపో. అదేంట్రా, నేను నిన్ను వెతుక్కుంటూ వస్తే? ఎందుకే, నాలాంటి బక్రాగాడి ఎవడు దొరకలేదా నీకు? రియల్లీ సారీ రా, ఐ లవ్ యూ సో మచ్. లవ్వా? ఇదేంటే సడన్ గా ఎలా తిప్పానే, ఎలా చూసుకున్నానే నిన్ను. నువ్వు చూస్తే చాలనుకున్నానే, కానీ నువ్వేం చేసావు? చెప్పా పెట్టకుండా అయ్యో, అది నా డబ్బుతో, నీ బెస్ట్ ఫ్రెండ్ అశోక్ గారితో. అవును, వాడిని ఇంకా ఫ్రెండ్షిప్ అంటూ వాడుకుంటూనే ఉన్నా లేక వదిలేసావా? అలా అంటావేంట్రా, వాడు నన్ను సిన్సియర్గా లవ్ చేస్తున్నా, నాకు నీ ప్రేమే కావాలని వస్తే? ఎందుకే అలా? ఆ నాకన్నా పెద్ద సౌండ్ పార్టీగా ప్రపంచంలో ఎంత మందిని చూసినా అమ్మాయిని వాడుకుని వదిలేసేవాళ్లే. నీలా సిన్సియర్గా ఉండేవాళ్ళని చూడలేదురా. నాకు నువ్వు కావాలరా? నాకు నువ్వు అక్కర్లేదు. నేను శ్రేయాన్ని ప్రేమిస్తున్నాను. నిన్ను తీసుకొచ్చారే ఆయనే శ్రేయ వాళ్ళ ఫాదర్. సరిగ్గా నా లవ్ కన్ఫర్మ్ అయ్యే టైంకు నువ్వు వచ్చావు. నిజంగా నువ్వు మారితే వెళ్ళి అశోక్ గారిని పెళ్లి చేసుకో. కనీసం వాడన్న అమ్మాయిల మీద మంచి ఇంప్రెషన్తో ఉంటాడు, లేకపోతే నాలా లైఫ్ లాంగ్ ఆడజాతిని తిట్టుకుంటూనే ఉంటాడు. బాయ్. నీ జీవితంలో ప్రేమ అనేది వర్కౌట్ అవుతుందని మళ్ళీ ప్రూవ్ అయింది. దయచేసి వదిలే. కనురెప్పల కదలికతో తెలిపేది కాదు, చిరునవ్వుల సందేశం పొందేది కాదు, హృదయంలో ఏముందో చెప్పాలనుకున్నా పెదవుల్లో పదమేది పలకదు. ఏమైనా ఈ అలజడి ఏనాడు అంతం కాని కాదు ఏమో. అలా బాధతో ఎండనక వాననక తిరుగుతూ ఉన్నాడు సార్. అప్పుడు కట్ చేస్తే నీ కటింగ్ తర్వాత కానీ కొంప తీసి ట్రాజెడీ సబ్జెక్టా?
తెలుగులో ఇలాంటి సినిమాలు చూడరయ్యా, అది కొత్త వాళ్ళతో. తమిళ్లో అయితే పర్వాలేదు. అంటే ఇది క్లైమాక్స్ కాదు సార్, ఇలా అపార్ట్మెంట్ నుంచి బయటకు వచ్చిన నెల రోజుల తర్వాత. తెలుసులేవాయని కథలన్నీ. హీరోయిన్ యుఎస్ వెళ్ళిపోతుందా, నువ్వు ఎయిర్పోర్ట్ లో క్లైమాక్స్ ప్లాన్ చేసి ఉంటావు తొలి ప్రేమలో లాగా. మంచి లవ్ ఫీల్ ఉండగా ఒక ఎమోషనల్ సీనేస్ వాళ్ళిద్దరిని కలిపేసి ఉంటావు. ఇలాంటి కథలన్నీ రొటీన్ అమ్మా. ఆడియన్స్ మనకన్నా చాలా ముదుళ్ళు. మనం ఒక సినిమా తీస్తుంటాం, వాళ్ళు వందల సినిమాలు చూస్తారు. కష్టం నాన్న. అది కాదు సార్, సార్ ఇక్కడే ఒక ఇంట్రెస్టింగ్ పాయింట్ ఒకటి బయటపడింది సార్. అదేంటంటే ఏంటన్నా కేఫ్కి రావట్లే, లవ్ ఫెయిల్యూర్ అయ్యి చాలా రోజులు అయినట్టుంది. ఈసారి హ్యాండ్ ఇచ్చిన వదినెవరేంటి? యదవపోదు, ఆడికి కూడా లోకు అయిపోయావు నిన్నే. మూడు నెలలు మా ఫ్రెండ్షిప్లో లైఫ్ లాంగ్ గుర్తుండిపోయే ప్రేమ నా గుండెల్లో నింపి వెళ్ళిపోతుందిరా. ఇన్నాళ్ళు నిజమైన ప్రేమే లేదనుకున్నా, కానీ దొరికింది. ఇప్పుడు అది దక్కదని తేలిపోయింది. మీకు విషయం తెలుసా, మీరు అచ్చం లవర్స్ లాగే తిరిగారు. ఆక్సిజన్ కూడాలు, బైక్ మీద తిప్పుకోడాలు, రాత్రిపూట సరసాలు, క్రికెట్, ఆటలు, పాటలు, ఇన్ని చేసుకున్న వాళ్ళు ఒక్క ఐ లవ్ చెప్పుకోవడానికి నోరు రాలేదరా. ఈ రోజుల్లో అన్ని పనులు అయిపోయాక ఐ లవ్ యూ చెప్పుకున్నారు, ఆ పద్ధతి ఫాలో అయి ఉంటారు. నువ్వేం మాట్లాడుతున్నావు అర్థం కావట్లేదురా. 3:00 ఫ్లైట్, గుండెని పిండేస్తున్నట్టుందిరా. నాకు అర్థమైందిరా, ఆ రజని వెళ్తున్నప్పుడు ఇదే ప్లేస్లో నీలో చిరాకు చూసా, ఇప్పుడు శ్రేయ వెళ్తుంటే నీలో బాధ చూస్తున్నా. ప్రేమ ఉన్న చోటే పెయిన్ ఉంటుంది, నీలో పెయిన్ ఉంది కాబట్టి ఖచ్చితంగా నీ లవ్ సక్సెస్ అవుద్ది. ఇదిగో నువ్వేం మాట్లాడుకో నాతో రా. రే ఏం చేయబోతున్నావో చెప్పాడు, ఆ మనమ్మగారు చూస్తే చస్తాం. ప్రామిస్ చేసింది నువ్వు, నేను కాదు. ఆ రజనీకి నీకు ఎటువంటి సంబంధం లేదని, నువ్వు శ్రేయను ప్రేమిస్తున్నావని డైరెక్ట్ చెప్పేస్తా, నీ ప్రాబ్లం సాల్వ్. ఎలా ఉంది ఈ కంగారులో నీ మైండ్? మనిద్దరం ఫ్రెండ్స్ అని పెద్ద ఎదవలమని శ్రేయాకి ఫుల్ కాన్ఫిడెన్స్. నువ్వు నేను కాదు, ఆ రజని వచ్చి చెప్పాలి నాకు దానికి ఏ రిలేషన్ లేదని. క్లారిటీగా ఉంది కదరా పదా. కానీ అదెక్కడ దొరుకుద్రా ఇప్పుడు? కొట్టు ఫోన్ ఎవరి కోరికి, ఇన్నాళ్ళు తిప్పో కదా, పాత ఫైల్స్ ఓపెన్ చేయి. అరే ప్రకాష్ నేను రా. వీళ్ళేంటి ఎక్కడ మాటేశారు? అయి తర్వాత చెప్తా, గానీ ముందు ఆ రజని ఎక్కడ దొరుకుద్దో చెప్పు. చెప్తానుండి సంగతి. ఆ 4th ఫ్లోర్ బ్యాచ్లర్స్ మళ్ళీ వచ్చారు సార్. ఆ మాట చాలు సార్, పుల్లి పంజాబ్ అవరేటో చూపిస్తా. మనం వేటకెళ్ళాలి, వాళ్ళ స్కెచ్ తెలుసుకోవాలి. ఇప్పుడు మనం వచ్చిన ప్లేస్ కరెక్ట్ అంటావా? అదిగోరా రజని. ఇలాంటి ప్లేస్లో కూడా ఎంత ప్రశాంతంగా ఉన్నావే. ఒకసారి నా లైఫ్లోకి వచ్చావు, లవ్ మీదే అసహ్యం కలిగించావు, ఇప్పుడు నా ఇంటికి వచ్చావు, నా లవ్నే నాశనం చేసావు. ఇప్పటికైనా నా మీద కొంచెం అన్న జాలుంటే మన ఇద్దరికి ఎలాంటి రిలేషన్ లేదని శ్రేయాకి చెప్పు. ఇప్పుడు నేను ప్రాబ్లంలో ఉన్నాను, వెళ్ళిపో. ప్రాబ్లమా? ఎస్ బ్రదర్, తేరా పాస్ట్ ప్రెజెంట్ సే 5 లక్ష రూపాయ యూజ్ కరా. ఓ కాబ్ కీదర్ డీటెయిల్స్ బాద్ మే బోల్తాం, అభి అర్జెంట్ అయితో 5 పెట్టి రా లేకే జా. రే ఇదే 5 లక్షలు ఉంటే అమెరికా వెళ్ళి ఎంచక్క లైవ్లో చెప్పుకోవచ్చు ఐ లవ్ యూ. పదా పదా. అభి కైసేదేనా? గుడ్ బాయ్. లారే కిత్తే ఫెసిలిటీస్ అయినాయారో, జా ట్రాన్స్ఫర్ కర్ పైసే లేకే జా.
అమ్మో 5 లక్షలు అమ్మాయిలకి పెట్టడంలో నన్ను దాటేశాడు. ఈ రోజుల్లో కూడా ఇలాంటి వాళ్ళు ఉంటారా? ఏదో అనుకున్నాను గాని చాలా మంచోడు. చాలానే. ఐమ్ సారీ శ్రీ, ఐ చీటెడ్ యు. నేను ఇచ్చింది నాకేదో మంచి చేస్తామని కాదు, ఇప్పటికైనా మారుతామని. పదా ఎక్కడికి రా. అర్థం కాలేదరా బామ్మర్ది. శ్రేయా శ్రేయా శ్రేయా, మై లవర్, మై గర్ల్ ఫ్రెండ్, మై జాన్ జిగరి. నువ్వు కిషోర్. నోటిదాకా వచ్చిన ఫుడ్డుని గద్దల తన్నుకుపోయావు కదరా. 2 ఇయర్స్ బెస్ట్ ఫ్రెండ్ అని దాన్ని నమ్మించి నా ఒళ్ళోకి లాక్కునే టైంకి నువ్వొచ్చి చెడగొట్టావురా. ఇంకా అర్థం కాలేదా? యువర్ ట్రాప్డ్ మ్యాన్. లేకపోతే అది ఐ లవ్ యూ చెప్పే టైంకి ఇది అక్కడికి ఎలా వచ్చిందనుకున్నావు? డీటెయిల్డ్గా చెప్తా దా. నేను శ్రేయాని ప్రేమిస్తున్నానని ఎక్స్ప్రెస్ చేసిన దగ్గర నుంచి నన్ను అవాయిడ్ చేయడం స్టార్ట్ చేసింది. ఎదిరించా భయపెట్టా. వాళ్ళ బాబు కూడా ఊళ్ళలేడు, దొరికిందనుకున్నా. కానీ నువ్వొచ్చావు, దాన్ని పాస్పోర్ట్ ఆఫీస్కి తీసుకెళ్ళావు. అది నీ బండెక్కిందని తెలిసి తట్టుకోలేకపోయా. యాసిడ్ తీసుకొచ్చా, కానీ టైంకి మళ్ళీ నువ్వొచ్చావు. ఇక ఎక్కడికెళ్ళినా అది నిన్ను తోడు తీసుకెళ్తుంది. చాక్లెట్ రూమ్లో చూశా, నా చేయి దాటిపోయిందని డిసైడ్ అయ్యా. అప్పుడే అనుకున్నాను ముందు దాని నుంచి నిన్ను దూరం చేయాలని. ఆ రోజు నుంచి నా కాన్సన్ట్రేషన్ అంతా నీ మీదే పెట్టా. ఫేస్బుక్, ఆర్కో, ట్విట్టర్ అన్నీ సర్చ్ చేశా. దేన్ని టచ్ చేస్తే నీ లవ్ బ్లాక్ అవుతో దాన్ని టైంకి దింపా. హెచ్చమ్మోహంది, వీడి వల్ల కరెక్ట్గా దొరికింది. దాంతో శ్రేయాది నిధి కనెక్షన్ కట్ చేశా. అయిపోయిందా, ఇక బయలుదేరచనుకుంటా. ఏంట్రా ఇంత కష్టపడి స్కెచ్ చేసి నిన్ను ఇక్కడికి లాక్కొస్తే మళ్ళీ వీళ్ళు అతుక్కుపోతావా? ఈ కిషోర్ గారు ఏమన్నా రెడ్ ఫ్లవర్లా కనిపిస్తున్నాడా? నీకేంటే వీడి మీద ఎక్కడ లేని ప్రేమ కారిపోతుంది. ఎరా, నాకు దక్కంది ఎవ్వరికి దక్కకూడదు. అదక్కడే ఒంటరిగా చస్తుంది, నువ్విక్కడే చస్తావు. ఏయ్, నీ బెదిరింపులకి ఇలా హుక్కా సెంటర్లో తిరిగే నీలాంటి బుక్కా పక్కీర్లు గాలి భయపడతారేమో. నేను కాదు, నువ్వురా. ఆగరా, ఆపడానికి ట్రై చేయకు, ఆర్పేస్తా హుక్కాని కాదు నీ ఊపిరిని. మరి ఆర్పేయండిరా. మీరెంతమంది ఉంటే మాకేంట్రా, మా వెనకాల ఉన్నాడు బయటకు వచ్చాడంటే రచ్చ రచ్చ అయిపోద్ది. ఈడే మా వాడు, ఈడు కొట్టి తర్వాత మమ్మల్ని కొట్టండిరా. మనమ్మ జాగ్రత్త కొట్టి పద్ర. చిన్నా ఒక్క అందుకోరా అన్నా, జాగ్రత్త. ఒక్క తాగి కొట్టుకుందాం. చూడండి, నన్ను కొట్టాలంటే ముందు నా చిన్నగాన్ని కొట్టాలి. వాడిని కొట్టిన తర్వాత నన్ను కొట్టడానికి రావాలి. ఓకే. ఒరేయ్, ఆ శ్రీకాంత్ని పట్టుకోండిరా. ఆ మనం కూడా ఉత్తరు పొగలు ఎవరికెవరు కనిపించట్లేదు. పద, టైం అవుతుంది. శ్రేయాన్ని ఇంత టార్చర్ పెట్టిన నన్ను ఎలా వదిలేస్తారా? రాజా రాజా, ఛీ, ఇది నా రాజా దగ్గర కాదు. అయ్యా, ప్యాంట్ పీకేశారే.
రాజాది మనమ్మా నీది పికేశారా అన్నా పదన్నా పగల వాళ్ళు వాళ్ళు కొట్టుకొని చేస్తున్నారు పదండి 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 వెళ్ళిపోయింది సార్. మళ్ళీ కలవలేదు కదా, తర్వాత ఏమైంది అయ్యా? చెప్పాను కదా సార్, ఇన్స్పైర్డ్ బై ట్రూ క్యారెక్టర్స్ అని. సినిమా కథ అయితే మీరు చెప్పినట్టే జరుగుండేది, కానీ ఇది నిజంగా జరిగింది కదా. కొన్ని రోజుల తర్వాత అనుకోకుండా రజని శ్రియ ఫాదరు మదర్ని కలిసి ప్రేమ విషయం తెలిసిన ఆ పేరెంట్స్ ఏమీ తెలియనట్టు శ్రేయకు పెళ్లి సంబంధాలు చూడడం మొదలు పెట్టారు. ఆ అమ్మాయి మనసులో మనోడు ఉండడం వల్ల వచ్చిన సంబంధాలన్నీ రిజెక్ట్ చేస్తుంటే ఆ కోపం తట్టుకోలేక వాళ్ళ నాన్న ఒకరోజు తెలుసా మనసు మనసు ఇదురే వీణ హృదయం కడలై ఉప్పొంగుట చూసా ఆ కలతకి మరుమాటి ప్రేమి బహుశా అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు సార్ నా లైఫ్ లోకి వస్తామని. ఐఎమ్ వెరీ హ్యాపీ. బాగుందయ్యా, మొత్తానికి కథలోనే ఉన్నావు, తక్కువ క్యారెక్టర్స్ తీసుకున్న సబ్జెక్ట్ ఇంట్రెస్టింగ్ గా తీసుకొచ్చావు. ఇంతకీ డైరెక్షన్ లో ఎక్స్పీరియన్స్ ఏమన్నా ఉందా? లేదు సార్, ఏదో చిన్న చిన్న యాడ్ ఫిల్మ్స్ అయి చేస్తుంటాను సార్. అందరిని తెలుగులో పెట్టుకుని ఒక మంచి సినిమా తీద్దామని మిమ్మల్ని అప్రోచ్ చేయండి సార్. 30 లక్షలు కూడా మా ఆవిడ పెడతానన్నాడు సార్, ఇంకో 30 మీరు అరేంజ్ చేస్తే. డైరెక్షన్ చేద్దాం అనుకుంటున్నా, మీడియేషన్ చేద్దాం అనుకుంటున్నా, ఏదో కథ బాగా చెప్పావు కదా అని ఎంకరేజ్ చేస్తాంటే ఏంటి ఇది? ఈ బడ్జెట్ గల ప్రొడ్యూసర్ పడతాడు. అర్థమైందా? సినిమా చేద్దు కానీ పో. థ్యాంక్ యూ సార్. సార్ ఏంటయ్యా కథ గురించి? బాగుందని చెప్పే కదా, ఎవరో ఒకళ్ళకి చెప్తాలే. ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ. 1 2 3 4 పక్షి ఉండబోదురో ఈ రోజుల్లో రాతే రాసి ఉంటాడయ్యో అయినున్నోడు నీ ఫ్యూచర్ లో నడిచేటి దారుల్లో తిరిగేటి మలపుల్లో చేరుతావు నీ మజిలీ డ్రింక్ 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 డ్రింక్
to do it. Ring, ring, heroes alone. Ring, ring, now just don't miss it.